audio jump. లోకంలో ఉన్న వారికి వచ్చినట్టే మీకు శ్రమలు వస్తాయి. శ్రమలు అయితే వస్తాయి, కానీ అది ఏం చేయలేదు, దానికి అది సీన్ లేదు. శ్రమకంత సీన్ లేదు. శ్రమ మన మీద జయించే సీన్ దానికి లేదు. మనమే జయిస్తాం ఆ శ్రమని. ఎంతలా కష్టానైనా మనం జయిస్తాం, కానీ దానికి అంత సీన్ లేదు. హల్లెలూయా. అంటున్నాను, కష్టంలో ఆపత్కాలంలో ఆదుకోదగిన సహాయకుడు ఆయన ఒక్కడేనండి, ఆయన ఒక్కడే. హల్లెలూయా. కాబట్టి దయచేసి త్వర త్వరగా మరి ఆన్లైన్లోకి రావాల్సిందిగా ప్రభుపేట మనం చేస్తున్నాం. త్వర త్వరగా ఆన్లైన్లోకి రావాల్సిందిగా ప్రభుపేట మనం చేస్తున్నాం. మరి మీకు వీలైనంత మట్టికి యూట్యూబ్లో చూడటానికి ప్రయత్నం చేయండి. లింక్ను అందరికీ షేర్ చేస్తూ మరి దేవుని యొక్క ఈ సువార్తను వెదజల్లాల్సిందిగా ప్రభుపేట మనం చేస్తున్నాం. మరి సమయంలో కొన్ని పాటలు మనం విందాం. జుంటే తేనే కన్నా తీయనిది వెండి పసిలే కన్నా మిన్నాయి పొంగి పొల్లు చున్నా ప్రేమనిది యేసుని నామము జుంటే వీరుడవు సర్వాన్ని శాసించే యోగ్యుడవు నీకు సాటి వేరెవరు రక్షక నీవే నా బలము దేవా నా దాగు శరణు నీవే నిజమైన
థ్యాంక్ యూ జీసస్ హల్లెలూయా థ్యాంక్ యూ జీసస్ ఓ మానవా నీ పాపం మానవా ఏసయ్య చింత చేరి నీ బ్రతుకు మార్చవా ఓ మానవా నీ పాపం మానవా ఏసయ్య చింత చేరి నీ బ్రతుకు మార్చవా పాపములోనే బ్రతుకుచున్న చెడును నీ దేహము పాపములోనే మరణించిన చో తప్పదు నరకము పాపములోనే బ్రతుకుచున్న చెడును నీ దేహము పాపములోనే మరణించిన చో తప్పదు నరకము ఓ మానవా నీ పాపం మానవా ఏసయ్య చింత చేరి నీ బ్రతుకు మార్చవా పాపము నుండి విడుదల పొందుము ఏసయ్య తన రక్తములో నీ పాపం కడుగును ఏసుని నమ్మి పాపము నుండి విడుదల పొందుము ఏసయ్యే తన రక్తములో నీ పాపం కడుగును ఓ మానవా నీ పాపం మానవా ఏసయ్య చెంత చేరి నీ బ్రతుకు మార్చవా చెంత చేరి నీ బ్రతుకు మార్చవా ఎంతకాలము దేవుని విడిచి తిరుగుచుందువు ఎంతకాలము దేవుడు లేక బ్రతుకుచుందువు మేజ్
జారి పోకుండా మేపడి పోకుండా యేసు మా చేయి పట్టుకో చప్పట్లు కొడుతూ చప్పట్లు కొడుతూ అందరం కలిసి కలిసి ప్రభుని ఆరాధిద్దాం ఆరాధిద్దాం చేయి పట్టుకో మా చేయి పట్టుకో జారిపోకుండా మే పడి పోకుండా యేసు నా చేయి పట్టుకో నే జారిపోకుండా నే పడిపోకుండా యేసు నా చేయి పట్టుకో మనసారి పాడవడదామా అందరం కలిసి చేయి పట్టుకో నా చేయి పట్టుకో జారిపోకుండా నే పడిపోకుండా యేసు నా చేయి పట్టుకో నే జారిపోకుండా నే జారిపోకుండా నే పడిపోకుండా యేసు నా చేయి పట్టుకో స్తోత్రం హల్లెలూయా కృంగిన వేళలో ఓ దార్పునిచ్చింది నీ హస్తమే కదయ్యా నన్ను ధైర్యపరచింది నీ చేయే కదయ్యా నీ బాహుబలము చేత మమ్మల్ని రక్షిస్తున్న వాడా నీకు వందనాలు కృంగిన వేళ ఓదార్పు నీవేగా నన్ను ధైర్యపరచే నా తోడు నీవేగా కృంగిన వేళ ఓదార్పు నీవేగా నన్ను ధైర్యపరచే నా తోడు నీవేగా మరువగలనా నీ మధుర ప్రేమను మరువగలనా నీ మధుర ప్రేమను యేసున జీవితాంతము యేసున జీవితాంతము చేయి పట్టుకో అందరం నా చేయి పట్టుకో జారిపోకుండా నీ పడిపోకుండా యేసున చేయి పట్టుకో అందరం కలిసి నే జారిపోకుండా జయపడిపోకుండా యేసున చేయి పట్టుకో లోక సంద్రము నాపై ఎగసిన విశ్వాస నావలో కలవరమేరేగిన లోక సంద్రము నాపై ఎగసిన విశ్వాస నావలో కలవరమేరేగిన నిలువగలనా ఒక నిమిషమైనను నే బ్రతుకగలనా ఒక నిమిషమైనను నే నిలువగలనా ఒక నిమిషమైనను నే బ్రతుకగలనా ఒక నిమిషమైనను యేసున చేయి విడచిన యేసున చేయి విడచిన చేయి పట్టుకో చేయి పట్టుకో అవునయ్యా నా చేయి పట్టుకో నే జారిపోకుండా నే పడిపోకుండా యేసున చేయి పట్టుకో చెప్పేసయ్యా జారిపోకుండా నే పడిపోకుండా యేసున చేయి పట్టుకో మరొకసారి చేయి పట్టుకో చేయి పట్టుకో నా చేయి పట్టుకో నీ జారిపోకుండా నీ పడిపోకుండా యేసున చేయి పట్టుకో నీ జారిపోకుండా నీ జారిపోకుండా నీ పడిపోకుండా యేసున చేయి పట్టుకో గారంద
ఆకార లోయలో నే నడచిన ప్రతి వేళలో తోడున్న మా తండ్రివే ఆకార లోయలో నే నడచిన ప్రతి వేళలో తోడున్న మా తండ్రివే వేయి మంది కుడి ఎడమకు కూలిన కూలును గాని చెదరకుండ నన్ను కాపాడు ప్రేమ కూలినా కూలును గాని చెదరకుండ నన్ను కాపాడు ప్రేమ యేసయ్యా 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 చెప్పాలి యేసయ్యా 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 తండ్రిని నా దేవుడవు నీవు నా తండ్రిని నీవే yes my father నా తండ్రిని నా దేవుడవు నీవు నా తండ్రిని నీవే యేసయ్యా 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 చెప్పుదమ్మా యేసయ్యా 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 నే జారిపోకుండా నే పడిపోకుండా యేసున చేయి పట్టుకో 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 యేసు నే జారిపోకుండా నే పడిపోకుండా యేసున చేయి పట్టుకో నే జారిపోకుండా నే పడిపోకుండా యేసున చేయి పట్టుకో యేసు మై లార్డ్ నే జారిపోకుండా నే పడిపోకుండా యేసున చేయి పట్టుకో చెప్పాలి నే జారిపోకుండా నే పడిపోకుండా యేసున చేయి పట్టుకో యేసున చేయి పట్టుకో యేసున చేయి పట్టుకో యేసున చేయి పట్టుకో యేసు యేసు నా చేయి పట్టుకో చేయి పట్టుకో నే జారిపోకుండా నే పడిపోకుండా యేసుమ చేయి పట్టుకో మరువగలనా నీ మధుర ప్రేమను నే బ్రతుకగలనా ఒక నిమిషమైనను నే బ్రతుకగలనా ఒక నిమిషమైనను
యేసు నచ్చేయి విడచిన యేసు నచ్చేయి విడచిన చేయి పట్టుకో నచ్చేయి పట్టుకో జారిపోకుండా అందరం నీ పడిపోకుండా యేసు నచ్చేయి పట్టుకో కలిసి పాడుదామా నీ జారిపోకుండా నీ పడిపోకుండా యేసు నచ్చేయి పట్టుకో 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 కాబట్టి దయచేసి త్వర త్వరగా మరి ఆన్లైన్లోకి రావాల్సిందిగా ప్రభుపేట మనం చేస్తున్నాం. త్వర త్వరగా ఆన్లైన్లోకి రావాల్సిందిగా ప్రభుపేట మనం చేస్తున్నాం. మరి మీకు వీలైనంత మట్టికి యూట్యూబ్లో చూడటానికి ప్రయత్నం చేయండి. లింక్ను అందరికీ షేర్ చేస్తూ మరి దేవుని యొక్క ఈ సువార్తను వెదజల్లాల్సిందిగా ప్రభుపేట మనం చేస్తున్నాం. లోకంలో ఉన్న వారికి వచ్చినట్టే మీకు శ్రమలు వస్తాయి. శ్రమలు అయితే వస్తాయి, కానీ అది ఏం చేయలేదు, దానికి అంత సీన్ లేదు, శ్రమకంత సీన్ లేదు. శ్రమ మన మీద జయించే సీన్ దానికి లేదు. మనమే జయిస్తాం ఆ శ్రమనే. ఎంతలా కష్టాలైనా మనం జయిస్తాం, కానీ దానికి అంత సీన్ లేదు. హల్లెలూయా. అంటున్నాను, కష్టంలో ఆపత్కాలంలో ఆదుకోదగిన సహాయకుడు ఆయన ఒక్కడేనండి, ఆయన ఒక్కడే. హల్లెలూయా. చూద్దాం, చూడండి, పరమగీతములు ప్రసంగి తర్వాత ఉంటుంది. పరమగీతములు, పరమగీతములు 5వ అధ్యాయము, పరమగీతములు 5వ అధ్యాయము తొమ్మిదవ వచనం నుండి మనం 11వ వచనం వరకు ఉన్న లేఖనాన్ని చదువుకుందాం. స్త్రీలలో అధిక సుందరి ఒకదానా వేరు ప్రియుని కన్నా నీ ప్రియుని విశేషమేమి? నీవు మా చేత ప్రమాణము చేయించుకున్నటకు వేరు ప్రియుని కన్నా నీ ప్రియుని విశేషమేమి? అప్పుడు ఏం చెప్తుంది? నా ప్రియుడు ధవళవర్ణుడు, రత్నవర్ణుడు, 10,000 మంది పురుషులలో అతని గుర్తింపవచ్చును. అతని శిరస్సు అపరంజి వంటిది, అతని తల వెంట్రుకలు కాకపక్షముల వలె కృష్ణవర్ణములు, అవి నొక్కులు నొక్కులుగా కనపడుచున్నవి. చాలండి, చదువుబడి లేఖన భాగంలో నుండి పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో మాట్లాడునుగాక. ఆమెన్. ఈ పరమగీతము అనే గ్రంథాన్ని రచించిన గ్రంథకర్త ఎవరు అంటే భక్తుడైన సొలొమోను. ఆయన పరమగీతములు మాత్రమే కాదు, దానికి ముందున్న ప్రసంగి గ్రంథం రాశారు, దానికి ముందున్న సామెతలు ఆయనే రాశారు. అఫ్కోర్స్ సామెతల్లో వాళ్ళు వీళ్ళు 1-2 అధ్యాయాలు ఉన్నాయి, కానీ ఎక్కువ పాట ఆయనే, దాదాపు అందులో 3,000 సామెతలు ఆయనే రాశారు. దానికి ముందు కీర్తనలో కూడా కొన్ని కీర్తనలు ఆయనే రాశారు. కీర్తనలు అంటే ముందు గుర్తొచ్చేది దావీదు, ఆ తర్వాత ఈయన కూడా కొన్ని కీర్తనలు, అందులో సొలొమోను కీర్తనలు కూడా కొన్ని ఉన్నాయి. కీర్తనలో కొంత భాగం, సామెతల్లో దాదాపు మేజర్ పార్ట్,
ప్రసంగి గ్రంథం అంతా ఆయనే రాశారు. వృద్ధాప్యంలోకి వెళ్ళిన తర్వాత ఇది పరమగీతముల గ్రంథం ఆయనే రాశారండి. ఈ పరమగీత గ్రంథం ఇది చదువుతుంటే ఎలా ఉంటుందంటే ఒక లవ్ స్టోరీ కనిపిస్తుంది దీంట్లో. ఈ లవ్ స్టోరీ ఎవరెవరికి, ఇది మన ప్రభు అయిన యేసయ్య ఆయన ప్రియుడైతే ప్రియురాలు ఆయన్ని వివాహం ఆడటానికి తను తాను సిద్ధపరచుకుంటున్న కన్యక వధువు సంఘం వీళ్ళిద్దరి మధ్య ఉన్న లవ్ స్టోరీ అన్నమాట. ఆయన ఏమంటాడు, నా ప్రియురాలు ఎలా ఉంటుంది, అలా ఉంటుంది, అంత అందమైంది, ఇంత అందమైంది అంటూ అరికాల మొదలుకొని నన్నెత్తి వరకు ప్రియురాలను వర్ణిస్తూ ఉంటాడు ఆయన. ఇప్పుడు ఆమె వర్ణిస్తూ ఉంటుంది నా ప్రియుని ఎలాగుంటాడు అలాగుంటాడు, ఆ ప్రియుని తల వెంట్రుకలు అలాగా, ఆయన పాదాలు ఎలాగా, ఆయన కన్నులు ఎలాగా, ఆయన ముక్క అలాగా అంటూ ఆయన్ని వర్ణిస్తూ ఉంటుంది. ప్రియుణ్ణి వర్ణిస్తూ ఆమె ఉంటుంది, ప్రియురాలను వర్ణిస్తూ ఆయన ఉంటాడు. ఒకరినొకరు వర్ణించుకుంటూ ఉంటారు. ఈ వర్ణన వింటుంటే ఏంట్రా లవ్ స్టోరీ పెట్టారు దీంట్లో అనుకుంటారు. కాదు కాదు, మన ప్రభు అయిన యేసయ్య ప్రియుడైతే ఆయన ఎదుర్కోవటానికి తను తాను సిద్ధపడుతున్న సంఘం, వధువు సంఘం, ప్రియురాలు. ఇప్పుడు ఆ ప్రియుని మనస్సులో తన ప్రియురాలు ఎలా ఉంటే బాగుండు అని ఆయన అనుకున్నాడో, ప్రియురాలు అంటే మీకు ముందే చెప్పాను సంఘం, సంఘం ఎలా ఉంటే బాగుండు అనుకున్నాడో ఆ అనుకున్నవన్నీ, నా ప్రియురాలు పాదాలు ఎలాగ ఉన్నాయి, నా ప్రియురాలి తల వెంట్రుకలు ఎలా ఉన్నాయి, నా ప్రియురాలి కన్నులు ఎలా ఉన్నాయి, నా ప్రియురాలు ఇలా ఉంది అంటూ ఆయన వర్ణిస్తూ ఉంటాడే, ఆ వర్ణన అంతా ఆయన సంఘాన్ని గురించి, సంఘ సభ్యులందరూ ఎలా ఉండాలి అని ఆయన మధిలో ఉందో ఆ మధిలో ఉన్న సంగతులన్నిటినీ ఆయన చెప్తూ ఉన్నాడండి ఆ వర్ణన. ఇప్పుడు మరి ఈమె వర్ణిస్తూ ఉంది కదా ఆయన్ని, మరి అదేంటండి అంటారా, ఈమె వర్ణిస్తుంది నా ప్రియుడని. అసలు ఆ ప్రియుడైన యేసయ్య గొప్పతనాన్ని గురించి ఏం చెప్తా ఉందండి, నా ప్రియుడు ఇంత గొప్పడు, నా ప్రియుని తలంపలు ఎంత గొప్పవి, నా ప్రియుడు ఇవి పాదాలు ఎంత గొప్ప, అట్లు ఆ ప్రియుణ్ణి వర్ణిస్తూ ఆ ప్రియుని గొప్పతనాన్ని వర్ణిస్తూ ఉంటుంది. అంతేగాని దీన్ని వేరే ఆలోచనతో, తప్పు ఆలోచనతో మరి ఈ గ్రంథాన్ని చదివి లేనిపోని కష్టాలు తెచ్చుకునే కంటే దీనికన్నా సాంతల గ్రంథం చదవటం మంచిది. ఈ గ్రంథాన్ని చదవటం అంటే కొంచెం ముళ్ళ మీద నడిచినట్టే, జాగ్రత్తగా నడిస్తే దీని అంత మాధుర్యం మరి ఏదీ లేదు. తేడా తేడా మనసుతో నడిస్తే, దీన్ని చదివి వేరే ఆలోచన, పిచ్చి ఆలోచన ఆలోచిస్తే లేనిపోని సమస్యలు గొంతెచ్చుకున్నట్టు. కనుక దీన్ని కొంచెం జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకొని మనం జాగ్రత్తగా దీన్ని ధ్యానం చేద్దాం. ఇప్పుడు ఈ ప్రియుని గొప్పతనాన్ని గురించి చాలా చాలా గొప్పగా, చాలా చాలా గొప్పగా చెప్తుంది అమ్మలక్కలందరితో. మీరు చెప్పట్లేదా యేసయ్యని గురించి, యేసయ్య గొప్పతనాన్ని గురించి, యేసయ్యని గురించి మీరు చెప్తుంటే వాళ్ళ దేవుళ్ళు వాళ్ళ దేవతలు వాళ్ళు ఉన్నారు, ముస్లింస్ మధ్య మీరు కూర్చున్నప్పుడు వాళ్ళకి చెప్తా ఉంటారు నా యేసయ్య ఏంటో చెప్పనా, నా యేసయ్య గొప్పతనం ఏంటి చెప్పనా. అలాగే హైందవుల మధ్య ఉన్నప్పుడు, అలాగే సిక్కుల దగ్గర ఉన్నప్పుడు, అలాగే బౌద్ధ మతస్థుల దగ్గర ఉన్నప్పుడు, ఆయా దేశాలకు వెళ్తున్నప్పుడు రకరకాలతో మనకు పరిచయాలు ఏర్పడుతూ ఉంటాయి. వాళ్ళతో ఉన్నప్పుడు వాళ్ళ దేవుడి గురించి వాళ్ళు చెప్తూ ఉంటే, వాళ్ళు చెప్పేదాని ముందు మన దేవుడి గురించి మాట్లాడుతూ ఉంటే వాళ్ళంతా ఎలా కనబడతారంటే ఫింగర్ టిప్స్ లాగా కనిపిస్తూ ఉంటారు. ఇంతేనా మా దేవుడు ఎంతో గొప్పవాడు అంటూ మన దేవుడి గురించి మనం ఊహించుకుంటూ ఆ గొప్పతనాన్ని గురించి చెప్తూ, అవురా నిశ్చమ అంత గొప్పవాడా మీ దేవుడు అని ఎంతోమంది ఆశ్చర్యపోయే సంగతులు, అలా నేను ఎన్నో చోట్ల అలా చెప్పిన సంగతులు నాకు గుర్తున్నాయండి. మన దేవుని గొప్పతనాన్ని గురించి ఎంత చెప్పినా చాలా తక్కువే కదా, అసలు మనకు తెలిసింది ఎంత, మనం చెప్పగలిగింది అంత. సముద్రంలో నీటి బొడ్డు అంత మనకు తెలుసు, సముద్రంలో నీటి బొట్టు అంత, ఆ నీటి బొట్టులో మనం చెప్పేది ఎంతరా అంటే జస్ట్ అందులో తుంపర అన్నమాట మనం చెప్పేది. మనకు తెలిసిన దాంట్లో మనం చెప్పగలిగే సామర్థ్యం మనకు కొంచెమే ఉంటుంది. అయితే ఒకసారి ఆలోచించాలి, తెలుసుకున్నది తక్కువ, చెప్పగలిగే ఇంకా చాలా తక్కువ. ఆయన ఎంతో గొప్ప దేవుడు, వర్ణనకు అందనంత గొప్ప దేవుడు, వివరించుటకు చాలనంత శక్తి సంపన్నుడు ఆయన. ఆయనను గురించి వర్ణించడం అది నిజంగా ఏ మనిషికి సరిపోదేమో ఆయన గొప్పతనాన్ని గురించి వర్ణించడం. ఏదేమైనా సరే ఆయన చూచిన వారు ఆయన గురించి రకరకాలుగా కొన్ని స్థలాల్లో ఆయన వర్ణనను వివరించినట్లు మనం చూస్తాం. మన వాక్యం లోపలికి వెళ్ళినప్పుడు కొంచెం అటు కూడా వెళ్దాం, అలా వెళ్ళి అవి కూడా కాస్త అలా టచ్ చేసుకొని వద్దాం. మనం పరిశుద్ధ గ్రంథంలో ఇక్కడ మనం పరిశీలిస్తే ఇప్పుడు ఏమని అడుగుతున్నారు, అమ్మా స్త్రీలలో అధిక సుందరి వగుదానా, ఏంటి వేరు ప్రియుని కన్నా నీ ప్రియుని విశేషమేంటి, అసలు ఏంటి మా చేత నువ్వు ప్రమాణం చేయించుకొని మరీ చెప్తున్నావు, ఏంటి నీ దేవుడు గొప్పతనం ఏంటి, అసలు నీ ప్రియుని గొప్పతనం ఏంటి మాతో చెప్పు, అసలు నీ ప్రియుని గొప్పతనం ఏంటో మాతో చెప్పు, నీ దేవుడు గొప్పతనం ఏంటో మాతో చెప్పు. నీకు అవకాశం దొరికితే చెప్పారు, ఇదో ఏం కూడా చెప్పేస్తుంది, అవకాశం దొరకాలే కానీ మన దేవుడు గొప్పతనాన్ని గురించి మనం చెప్పడంలో మామూలుగా ఆనందించం మనం. మరి మీరు ఆనందిస్తారు లేదు నాకు తెలియదు, కానీ అసలు అవకాశం దొరికితే ప్రజెంటేషన్, ఏసైన గురించి ప్రజెంటేషన్ ఇవ్వడంలో చాలా స్పీడ్ అయిపోతాను నేను, ఎందుకంటే అంత ఇష్టం నాకు ఏసై అంటే ప్రాణం. ఈ మాట వస్తే మీరు కూడా అనుకుంటున్నారు మీకన్నా ఎక్కువ ప్రాణం అండి మాకు ఏసై అంటే అని, ఎస్ ఏసై అంటే అందరికీ ప్రాణమే, ఆ ప్రాణమే ఈ రోజున మనల్ని బ్రతికిస్తుంది.
నిజంగా అంత ప్రాణంగా ఆయన ప్రేమించాలండి. ఆయన కూడా మనల్ని అలా ప్రేమించాడు. మనం ప్రాణంగా ప్రేమిస్తున్నాం కానీ ప్రాణాలు ఇచ్చేశాడు మన కోసం. ఇదిరా బాబు ప్రేమ అంటే ఏంటో అని చూపించాడు. యోహాను రాసిన యోహాను సువార్తలో మూడో అధ్యాయంలో 16వ వచనంలో చూస్తే దేవుడు ఈ లోకాన్ని ఎంతో ప్రేమించి, లోకం అంటే లోకంలో మనల్ని, మనల్ని ఎంతో ప్రేమించి ఆయన తన కుమారుని మన కోసం బలైపోవడానికి పంపించాడండి. ఆ కుమారుడు ఈ లోకానికి వచ్చి ప్రేమ అంటే ఏంటో చూపించాడు యోహాను రాసిన మొదటి పత్రికలో 3వ అధ్యాయంలో 16వ వచనంలో. జస్ట్ మొదటి యోహాను అని పెడితే సరిపోద్దు. మొదటి యోహాను 3:16, అక్కడ యోహాను 3:16లోనేమో దేవుడు లోకాన్ని ప్రేమించి తన ఏకైక కుమారుని పంపిస్తే, ఇప్పుడు ఆ యేసయ్య ఈ లోకానికి వచ్చి యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయంలో 16వ వచనంలో ఆయన తన ప్రాణాన్ని ఇచ్చాడు. ప్రాణాన్ని ఇచ్చి ప్రేమ అంటే ఎటుగా ఆయన చూపించాడు ప్రపంచానికి. ఒక్కసారి మనం ఆలోచిస్తే ఇప్పుడు అంత ప్రాణంగా ప్రేమించాడు, ప్రాణమిచ్చి ప్రేమించాడు. ప్రాణంగా ప్రేమించడం కదా, ప్రాణమిచ్చి ప్రేమ అంటే ఏంటో చూపించాడు. ఇప్పుడు మనం ప్రాణంగా ప్రేమించాలి. మన ప్రాణ ప్రియుని మనం ప్రాణంగా ప్రేమించాలి. సరే, ఇప్పుడు ఈ ప్రియుని గొప్పతనాన్ని గురించి కొంచెం మనం తెగించి కాస్త ధ్యానం చేసుకోవడానికి ముందుకు వద్దాం. ఏంటి నీ ప్రియుని విశేషం అంటే, ఇప్పుడు నేను చెప్తుంది ఆ ప్రియుని విశేషం, నా ప్రియుడు ధవళవర్ణుడు, రత్నవర్ణుడు, 10,000 మంది పురుషులలో అతని గుర్తించవచ్చును. దీని గురించి ఇంతకుముందు చాలాసార్లు ధ్యానం చేసుకోవడం నాకు గుర్తుందండి. నా ప్రియుడు ధవళవర్ణుడు, రత్నవర్ణుడు, 10,000 మందిలో కూడా గుర్తించగలిగినంత సౌందర్యవంతుడు. దీని గురించి చాలాసార్లు మనం ధ్యానం చేసుకున్నాం. 11వ వచనంలోకి వచ్చేద్దాం డైరెక్ట్గా, ఎందుకంటే వాళ్ళ సబ్జెక్ట్ అదే కాబట్టి. ఇంకా ప్రియుల గొప్పతనం ఏంటి, అతని శిరస్సు అపరంజి వంటిది. అతని శిరస్సు, ఆ తల ఉందే అపరంజి లాంటిది, ఆ తల, ఆ తల అపరంజి లాంటిది. ఆ కిందకొచ్చాడు, అతని తల వెంట్రుకలు ఉన్నాయే కాక పక్షముల వలె కృష్ణవర్ణములు. ఒక్కసారి మనం ఆలోచిస్తే కాక పక్షముల వలె కృష్ణవర్ణములు. మనం ఒకసారి ఆలోచిస్తే అతని తల వెంట్రుకల గొప్పతనాన్ని గురించి అక్కడ మనం చెప్తూ అక్కడ అంటాడు, అవి నొక్కులు నొక్కులుగా కనపడుతున్నవి. సరే, ఇప్పుడు తల, తల వెంట్రుకల గురించి మనం ధ్యానం చేసుకుందాం ఈ సమయంలో, ఎందుకంటే మన సబ్జెక్టు కూడా అదే కాబట్టి. ఆ పైన ఉన్నది ఆల్రెడీ మనం ధ్యానం చేసుకున్నాం, దేవుని చిత్తం అయితే ఇంకెప్పుడైనా మనం ధ్యానం చేసుకుందాం. ఇప్పుడు ఆయన తల, ఆయన తల గురించి మాట్లాడుతూ ఆ తల ఎలా ఉందంట, అతని శిరస్సు అపరంజి వంటిది. బంగారం వేరు, అపరంజి వేరు. బంగారం తయారు చేసే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఈ బంగారానికి కొంచెం క్యారెట్స్ అయ్యి పెడతా ఉంటారు. ఇది 20 క్యారెట్ అండి, ఇది 22 క్యారెట్ అండి, ఇది 24 క్యారెట్ అండి అంటారు. దాంట్లో కూడా కొంచెం బులిహార కలుపుతారా, ఏదో కలుపుతారు దాంట్లో. ఎందుకంటే అలాగే ఎందుకు కలుపుతారయ్య అంటే, ఏమంటే అది బెండ్ అవ్వదండి. ఆర్నమెంట్గా తయారు చేయాలంటే, అది మనం అనుకున్నట్టుగా బెండ్ అవ్వాలంటే దాంట్లో కొంచెం కలపాల్సిందేనండి, లేకపోతే అది అలా బెండ్ అవుతుంది, ఇరిగిపోద్ది. కనుక దాన్ని మనం అనుకున్నట్టుగా బెండ్ చేయాలంటే కొంచెం కలపాలి. బంగారం తయారు చేసే వాళ్ళు ఎవరినన్నా అడగండి. కనుక ఇప్పుడు 1 24 క్యారెట్ పర్ఫెక్ట్, అది పర్ఫెక్ట్ గోల్డ్ అంటారు. అది పర్ఫెక్ట్ కాదు, కానీ పర్ఫెక్ట్ గోల్డ్ ఏంట్రా అంటే ఇట్లాంటిది ఏది కలవంది. అటు రాగి కానీ వెండి కానీ ఇట్లాంటిది ఏది కలవకుండా, అంటే బంగారంలో కలుస్తాయి, ఆర్నమెంట్ గోల్డ్లో కలుస్తాయి ఖచ్చితంగా. కానీ అపరంజిలో మాత్రం 100% అన్నమాట. ఇక దాన్ని పుట్టమి వేసినప్పుడు మస్టు గిస్టు ఏదన్నా ఉంటే అది కిందకి అయిపోద్ది. ఇక పైకి వచ్చింది చూడండి, అదంతా ప్యూర్ అనమాట. 100% ప్యూర్ గోల్డ్ని దాన్ని అపరంజి అంటారండి. అంటే అపరంజిలో ఇక కల్తీ లేనిది, కల్తీ లేని బంగారాన్ని అపరంజి అంటారు. మన యేసయ్యని గురించి చెప్పాలంటే కల్తీ లేనోడండి ఆయన, ప్యూర్ అంటే ప్యూర్. ఆయన శిరస్సు అంత ప్యూర్, అస్సలు ఆయనలో ఎక్కడ చూచినా ఇంత కూడా కల్తీ కనపడదండి. ఎవరిలోనైనా ఎక్కడైనా చిన్ని చిన్ని లోపాలైనా కనిపిస్తాయేమో కానీ ఏ లోపం ఏ కోశాన చూచినా కనపడని వాడు ఎవరైనా ఉన్నాడా అంటే శిరస్సు లాంటి వాడు ఆయన. ఆయనలో ఏ విధమైన చిన్ని లోపం కూడా కనపడదండి. హల్లెలూయా. ఆయన శిరస్సు అపరంజి లాంటిది, అంత ప్యూర్, అంత కల్తీ లేనివాడు, అంత ప్యూర్ అయిన వాడు ఆయన అని ఇక్కడ సూచిస్తుంది. సరే, దాని గురించి ఇంకొకసారి మనం హెబ్రీలకు రాసిన పత్రికలో మనం చూస్తే అక్కడ ఈ మాట అంటాడండి. ఆయన కల్తీ లేని తత్వాన్ని గురించి మాట్లాడుతూ హెబ్రీలకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 26వ వచనంలో దాని గురించి మాట్లాడతాడు. చూడండి, పవిత్రుడును నిర్దోషియు
నిష్కళంకుడును పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడును ఆకాశ మండలముల కంటే మిక్కిలి హెచ్చైన వాడు. అబ్బబ్బబ్బా చూడండి 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 ఈయన ఎలాంటి వాడు? పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడు, ప్రత్యేకముగా ఉన్నవాడు. అంత మాత్రమే కాదు, ఆకాశ మండలముల కంటే మిక్కిలి హెచ్చైన వాడు. మిక్కిలి అంటే అంత గొప్పవాడికి ఎవరు లేరండి. పాపులలో చేరని వాడు, ప్రత్యేకంగా ఉన్నవాడు. ఆయన నిజంగా చాలా గొప్పవాడు, పరిశుద్ధుడు ఆయన. చూడండి, నిష్కలంకుడు, పవిత్రుడు, నిర్దోషి, సూపర్ అండి ఆయన. అసలు అంత ప్యూర్, అంత ప్యూర్. ఈయన గురించి ఇంకా ఆయన పుట్టక మునిపే గాబ్రియలు దూత మరియ దగ్గరకు వచ్చి మను గర్భం ధరించి కుమారునికి అంటావు అనేటప్పటికీ నువ్వు ఇది ఎలా సాధ్యం, ఇది ఎలా సాధ్యం అని ఓ వణిగిపోతా ఉంటది. నువ్వు అలా ఓ కంగారు పడద్దు, పుట్టబోవు వాడు ఎలాంటోడో చెప్పనా అంటూ ఆ పుట్టబోవు వాని గురించి 15వ వచనంలో మొదటి అధ్యాయం లూకా శుభవార్తలో చెప్తుందో చూడండి. గాబ్రియలు దూత ఆ మరియతో చెప్తున్న ఆ మాట, దూత అంటున్న మాట చూడండి, పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చును, సర్వోన్నతిని శక్తి నిన్ను కమ్ముకొనును కనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును. పుట్టబోవు శిశువు, పుట్టబోవు శిశువు పేరేంటి? యేసు. ఆయన ఎలాంటి వాడు? పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును. వండర్ఫుల్ అండి, చప్పట్లు కొడదాం. నిజంగా ఆయన పరిశుద్ధుడు. మనం ఆరాధిస్తున్న దేవుడు పరిశుద్ధుడు, పవిత్రుడు, నిష్కల్మషుడు. పాపులలో చేరక పవిత్రంగా ఉన్నవాడు, ఆకాశముల మండలములకన్నిటికంటే ఆయన ఉన్నతుడు. ఆయన హెబ్రీయులకు రాసిన పత్రికలోని ఇంకొక మాట మనం చదువుకుందామండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో మనలాంటి శోధనలు ఆయనకు కూడా వచ్చినాయండి. శోధనలు ఏదో మనకే వచ్చినాయి, మనమే ఊడిపడ్డాం అనుకుంటున్నాం మనం. మనలాంటి శోధనలు ఆయనకు కూడా వచ్చినాయి, కానీ ఆయన ఎక్కడ ఎక్కడ ఆయన లోపం లేనివాడిగా ఉన్నాడు. 4వ అధ్యాయం 15వ వచనం చూడండి, మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు, చూడండి చూడండి చూడండి, మనతో సహానుభవము లేనివాడు కాడు గాని. అంటే దాని అర్థం ఏంటో చెప్పనా? బలహీనతలతో మనతో సమాన అనుభవం కలిగిన వాడు ఆయన. మనం ఎలా బలహీనతలు పడ్డామో, మనలాంటి ఆకలి ఉంది, మనలాంటి దప్పిక ఉంది, మనలా శోధించబడ్డాడు, మనలాంటివే ఆయనకి అన్ని ఏర్పడినాయి. ఎందుకంటే మనలాంటి శరీరంతో వచ్చాడు కాబట్టి మన శరీరంలో మనం ఏమేమి శోధనలు అనుభవిస్తున్నామో ఆ శోధనలు అన్నిటి కూడా ఆయన కూడా వెళ్ళాడండి. ఎస్, ప్రతి శోధన, ప్రతి టెంప్టేషన్ ఆయనకు కూడా వచ్చిందండి. అపవాది ఆయన కూడా శోధించడానికి పలు సమయాల్లో ఆయన కూడా శోధించాడు. ఆఖరికి సిలువ శ్రమలలో, సిలువ మరణంలో, సిలువ వేసేసిన తర్వాత కూడా ఆయన శోధిస్తూనే ఉన్నాడు. ఆఖరి చచ్చిపోయే మూమెంట్ వరకు, కన్ను మూసే వరకు ఆయన్ని ఎలాగైనా సరే పడగొట్టడానికి ప్రయత్నం చేశాడు. మన వల్లే శోధించబడినను సమస్త విషయములలో, మన వలె శోధింపబడినను ఆయన పాపము లేనివాడిగా ఉండెను. ఆయన ఎక్కడ ఎక్కడ పాపం లేదండి. ఏ కోశాన్ని ఎట్టు చూచినా ఆయన పాపము లేనివాడండి. అంత పవిత్రుడు మన దేవుడు. ఇంకో మాట చెప్పనా? శత్రువులు అందరూ ఆయన ఎక్కడ మీటింగ్ పెట్టినా శత్రువులు ఉండేవాళ్ళు. ఆ శత్రువులు అందరి ముందు ఆయన ఏమన్నాడు చెప్పనా? నాలో పాపం ఉన్నదని మీలో ఎవరైనా నేరస్థాపన చేయగలరా? అందరి ముందు ఛాలెంజింగ్గా మాట్లాడేవాడు ఆయన. ఈనాడు ఆయన గురించి నేను మాట్లాడటంలో చాలా గర్వపడుతున్నాను. కామ క్రోధ లోభ మద మత్సర్యాలు లేని ఏకైక పురుషుడు ఎవరైనా ఉన్నారంటే ఆయన ఒక్కడేనండి. ఈ లోకంలో ఎన్నో అవతారాలున్నాయి, ఎంతోమంది మహానుభావులు, మహోన్నతులు ఉన్నారు, కానీ ఐదుటిని జయించిన వాళ్ళు ఎవరూ లేరు. ఒక్కొక్కడు ఒక్కొక్క దాని దగ్గర పడిపోయాడంతే, ఒక్కొక్కడు ఒక్కొక్క చోట బానిసైపోయాడంతే. వీరులే సూరులే, కానీ ఎక్కడో చోట వారిలో లోపం ఉంది. కానీ ఎక్కడ లోపం లేనివాడు, ఎక్కడ ఏ చిన్ని పొరపాటు కూడా ఎరుగని వాడు, పవిత్రుడు, నిష్కలంకుడు, ఆయన లాంటి వాడు ఎవరు లేరండి ముల్లోకాల్లో. ఆయన బట్టి నేను ఆనందిస్తున్నాను, అతిశయిస్తున్నాను. హెడ్ అండి, ఎలాగైనా ఆయన హెడ్, హెడ్ అండి ఆయన తల, ఆయన శిరస్సు, పొరంజి అంటే అసలు అంత ఆణిముత్యం లాంటి వాడు. అసలు ఎక్కడ చిన్ని లోపం కూడా లేనివాడు, కల్తీ లేనివాడు. ఇలా చెప్పాలండి మొదటి పాయింట్ గురించి. ఇంకా నాకు ఎన్నెన్నో ఎన్నో చెప్పాలని ఎంతో ఆశగా ఒళ్ళు పడుతున్నాయి. ఎంత పవిత్రుడు ఆయన. ఆయనకు నేను బిడ్డనైనందుకు, ఆయనకు నేను భక్తుడైనందుకు, అలాంటి గొప్ప దేవుడు నా దేవుడు అని చెప్పుకునే భాగ్యం నాకు కలిగినందుకు నేను అతిశయిస్తున్నానండి, ఆయన బట్టి ఆనందిస్తున్నాను. హల్లెలూయా. సరే, ఈ శిరస్సు అనేటప్పటికీ, శిరస్సు అనేటప్పటికీ దీని గురించి మనం ఇంకా కొంచెం ముందుకు వెళ్ళాలంటే సంఘానికి ఆయన శిరస్సు అయి ఉన్నాడు.
సంఘానికి శిరస్సు. చూడండి ఆ మాట మనం కొలసీలకు రాసిన పత్రికలో చూస్తాం. కొలసీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 18వ వచనం చదవండి. సంఘము అను శరీరమునకు ఆయనే శిరస్సు. ప్రైజ్ ద లార్డ్. సంఘము అను శరీరమునకు ఆయనే శిరస్సు. నిజంగా ఈ సంఘం అనే శరీరం, సంఘం శరీరంతో పోల్చబడింది. ఈ సంఘం అనే శరీరానికి ఆయనే శిరస్సు. ఇంక కొంచెం క్లారిటీగా మీకు ఎఫెసీలకు రాసిన పత్రికలు ఉండవు చూడండి. అసలు రెండు పేజీలు వెనక్కి రండి. 5వ అధ్యాయం ఎఫెసీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 23వ వచనం చూడండి. క్రీస్తు సంఘమునకు శిరస్సై ఉన్నలాగున పురుషుడు భార్యకు శిరస్సై ఉన్నాడు. క్రీస్తే శరీరమునకు రక్షకుడై ఉన్నాడు. ఈ మాట మనం పరిశీలిస్తే ఈ సంఘానికి శిరస్సు ఎవరండి? క్రీస్తే. సంఘానికి శిరస్సు క్రీస్తు. సంఘానికి తలకాయ, సంఘమంతా ముండెమైతే ఈ ముండెముల అవయవాలు అన్నమాట మనందరం. అసలు ఎవరు తలకాయ లేదు, సంఘం అంటే ముండెమే. తలకాయ ఎవరు అంటే ఆయనే తలకాయ. సంఘానికి ఆయన తలకాయ. ఆయన లేని సంఘాలు తలకాయలు లేని సంఘాలు అన్నమాట. ఆయన లేకుండా సంఘంలో అన్నీ ఉన్నా సరే వేస్ట్. ఎందుకంటే తలకాయ లేకుండా ముండెం అంతా ఉంటే ఎందుకు ఉపయోగం? కనుక ఆయన లేని సంఘం వేస్ట్. ఆయన ఉంటే, ఆ సంఘంలో 10 మంది ఉన్నా సరే ఆయన ఉంటే ఆ సంఘం అది అసలైన సంఘం. ప్రైజ్ ద లార్డ్. కనుక ప్రియ దైవ జనాంగమా, సంఘానికి ఆయన శిరస్సు. సంఘానికి ఆయన శిరస్సు అయి ఉన్నాడు. సంఘానికి శిరస్సు అంటే తలకాయ. అంత మాత్రమే కాదు, ఆయన సంఘానికే కాదు శిరస్సు, ముల్లోకాలలో కూడా అందరికంటే పైన ఉన్నవాడు ఆయన. ఫిలిప్పీలకు రాసిన పత్రికలో 2వ అధ్యాయంలో మనం ఈ మాట చూస్తాం చూడండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం. అందుచేత అటు పరలోకమందు ఉన్నవారిలో కానీ, భూమి మీద ఉన్నవారిలో కానీ, భూమి క్రింద ఉన్నవారిలో కానీ, ప్రతి వాణి మోకాలు యేసు నామమున వంగునట్లును, ప్రతివాని నాలుక తండ్రి అయిన దేవుని నామ మహిమార్థమే యేసు క్రీస్తు ప్రభు అని ఒప్పుకొనునట్లును, దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పై నామము ఆయనకు అనుగ్రహించబడెను. ప్రతి నామమునకు పై నామము ఆయనకు అనుగ్రహించబడినట్టు. పరలోకములో ఉన్న నామములో కానీ, భూమి మీద ఉన్న నామాలలో కానీ, భూమి క్రింద ఉన్న నామాలలో కానీ, అంటే పేర్లలో అన్ని పేర్ల కన్నా, అన్ని నామముల కన్నా పై నామం దేవుడు ఆయనకు అనుగ్రహించి అత్యధికంగా హెచ్చించబడ్డాడు. హల్లెలూయా. అన్ని నామముల కన్నా పై నామం మన యేసయ్య నామం. హల్లెలూయా. అదే చాలాసార్లు మనం పాడుకుంటూ ఉంటాం, అన్ని నామముల కన్నా పైనామం యేసు నామం. చాలా ఇష్టమైన పాట నాకు ఆ పాట. నిజంగా ఒక్కసారి మనం ఆలోచిస్తే అన్ని నామముల కన్నా పైనామం కలిగిన వాడు, సంఘానికి శిరస్సు లాంటి వాడు. కనుక ఇప్పుడు తల, ఈ శిరస్సు అప్రంజి లాంటిది, అంటే మన సంఘానికి ఇవ్వబడిన శిరస్సు ఇప్పుడు అలాంటిది అన్నమాట. అలాంటిది ఇప్పుడు శిరస్సు మనం ఎలా ఉండాలి అది నేను ఫినిషింగ్లో మీకు చెప్తాను. మీకు ఇప్పుడు మన శిరస్సు ఎలా ఉందో, ఇప్పుడు తలకాయ ఎలా ఉందో మనం ధ్యానం చేసుకుంటున్నాం. తల తల వెంట్రుకలు ధ్యానం చేసుకుంటున్నాం. తల తల వెంట్రుకలు ధ్యానం చేస్తూ ఉండగా ఇప్పుడు మరి బాడీ దానికి తగినట్టు ఉండాలి కదా, లేకపోతే గలీజుగా ఉండదు. తలకాయ ఎలా ఉందో బాడీ కూడా అలాగుండాలి. కొన్ని కొన్నిసార్లు ఏం చేస్తూ ఉంటారంటే జస్ట్ ప్యాంట్ షర్ట్ వేసుకుని తీసుకుని వెళ్ళి ఆ ఫోటోను పాంప్లెట్కి వేయమంటారు. అందరు సూట్ల మీద ఉంటారు పాస్టర్లు అంతా. అందులో ఈ పాస్టర్కి సూట్ ఉండదు, ప్యాంట్ షర్ట్ ఉంటుంది. ఏంటి వీళ్ళందరి మధ్య సూట్ వేసుకొని లేడండి, బాగోలేదండి, కొంచెం సూట్ అవ్వలేదు, మరి కొంచెం మరి సూట్ కావాలంటే సూట్ వేసుకున్న ఎవరిదో ఫోటో తీసుకొచ్చేసి ఆ తలకాయ తీసుకొచ్చేసి తీసేసి ఈ తలకాయ పెట్టేస్తారు. బాగానే ఉంటుంది కానీ కొంత కొన్ని సూట్లు సూట్ అవ్వవు ఆ తలకాయకి. కింద సూట్ బాగానే ఉంది కానీ పైన తలకాయ సూట్ అవ్వట్లేదు. ఇప్పుడు ఏ సూట్ వేసుకొని తీసుకొస్తే సూట్ అయిద్దో దాన్ని మళ్ళీ చూస్తా ఉంటారు అన్నమాట. ఎందుకంటే దగ్గర ఉంటా ఉంటారు కదా, కొంచెం ఇలాంటివి తెలుస్తూ ఉంటాయి. ఇప్పుడు తలకాయ ఎంత ఆణిమత్యం, దానికి ఎంత సూట్ అయ్యేటట్టుగా ఉండాలి బాడీ కూడా. వస్తాం, దాని దగ్గరికి వస్తాను. వచ్చే ముందు ఇప్పుడు తలకాయ ఎంత ఆణిముత్యమో మీరు విన్నారు. ఇంత ముత్యం లాంటిది, ఇంత విలువైన వాడు ఆయన, అంత గొప్పవాడు ఈయన తలను గురించి మనం విన్నాం. సరే ఇప్పుడు తల వెంట్రుకల దగ్గరికి వెళదాం. మనం తల వెంట్రుకల దగ్గరికి వెళదాం. ఆ తల వెంట్రుకలు ఎలా ఉన్నాయి? 11వ వచనం 2వ లైన్, అతని తల వెంట్రుకలు కాక పక్షముల వలె. కాక అంటే కాకి, పక్షము అంటే రెక్కలు, అంటే కాకి రెక్కల లాంటి కృష్ణ వర్ణములు అని రాయబడి ఉంది. కృష్ణ వర్ణములు. మరి మీ దగ్గర ఉన్న ట్రాన్స్లేషన్ అది న్యూ ట్రాన్స్లేషన్ అయితే, అది ప్రింటెడ్ వర్షన్ అయితే, అది ప్రింటెడ్ కాదు, దాన్ని ఏమంటారు కంప్యూటర్ ప్రింట్ బైబిల్ అయితే
మీ దాంట్లో నల్ అనేది అని ఉంటుంది, కానీ ఒరిజినల్ వరల్డ్ ప్రింట్ బైబిల్ అయితే కృష్ణ వర్ణములు అనే మాట మాత్రం ఇక్కడ కనిపిస్తుంది మనకి. ఈ కృష్ణ వర్ణము అంటే దాని అర్థం ఏంటంటే నల్లనిది అని అర్థం. ఒక్కసారి జాగ్రత్తగా గమనించండి, ఆయన తల వెంట్రుకలు ఎలా ఉన్నాయంట, కాకి రెక్కలంతా నల్లగా ఉన్నాయి, అది దీని అర్థం. కాక వృక్షముల వలె కృష్ణ వర్ణములు అంటే కాకి రెక్కలు ఎంత నల్లగా ఉన్నాయో ఆయన తల వెంట్రుకలు అంత నల్లగా ఉంటాయి. అంటే ఇంత నల్లగా అంటే దాని అర్థం ఏంటంటే అంత యవ్వనస్తుడు ఆయన, నవ యవ్వనుడు అంటారు చూడండి, నవ యవ్వనుడు. ఆయన తల వెంట్రుకలు అంత చక్కగా ఉన్నాయి, అంత నల్లగా ఉన్నాయి, అంటే మంచి కుర్రాడు అన్నమాట. నవ యవ్వనుడు ఈయన, మంచి అంటే ఇప్పుడు వివాహానికి పర్ఫెక్ట్ సూటబుల్ వ్యక్తి అన్నమాట ఈయన. ఆయన అంత యవ్వన వయసులో ఉన్నాడు, అంత అంత నల్లగా ఉన్నాయని. సరే ఇక్కడ ఇలా ఉందా, ఇప్పుడు వద్దాం ఒకసారి ప్రకటన గ్రంథానికి. ఆయన తల వెంట్రుకల నుంచి ఆయన ఎలా వర్ణిస్తున్నాడో చూద్దాం. ఎందుకంటే ప్రకటన గ్రంథంలో ఆయన చూశాడు కదా, ఆయన ఈ ఆయన శిష్యులైన యోహాను ఆయన తీసుకుని వెళ్ళి పద్మస్ దీవిలో పడేశారండి. సువార్త ప్రకటిస్తున్నాడనే నెపం వేసి తీసుకొని వెళ్ళి పద్మస్ దీపంలో పడేశాడు. పద్మస్ దీవిలో ఆయన పడేస్తే పరిస్థితి ఎలా ఉందో చెప్పన, చుట్టూ సముద్రం, త్రాగటానికి నీళ్ళు లేవు, పగలేమో భయంకరమైన ఎండ, రాత్రిమో విపరీతమైన చలి. అక్కడ అంతకుముందు పడేసిన వాళ్ళ అస్తపంజరాలు చాలా చాలా అస్తపంజరాలు ఉన్నాయి, అక్కడ భయంకరమైన విష సర్పాలు తిరుగుతా ఉన్నాయి ఆ ప్రాంతం అంతా. ఇప్పుడు ఇంత గందరగోళంగా ఉంది, ఒంటరిగా ఉన్నాడు, చచ్చిపోయిన అస్తపంజరాలు అయితే ఉన్నాయి కానీ పలకరించే నాదులు లేడు, అన్నం పెట్టే నాదులు లేడు, నీళ్లు ఇచ్చే నాదులు లేడు, ఉప్పు నీళ్లు తాగలేడు, ఒంటరితనం భయంగా ఉన్నాయి. ఈ భయం మధ్య ఆయన అలా కన్నులు మూసుకున్నాడు, మోకాళ్ళేశాడు, ప్రార్థనలో లీనమయ్యాడు. మీలో ఎవరైనా ఒంటరిగా ఇలాంటి భయాందోళనలో పరిస్థితులు తారుమారుగా ఉన్న సమయంలో వాళ్ళ దగ్గరికి వెళ్ళి కూర్చొని వీళ్ళ దగ్గర కూర్చొని వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర ఆదరణ పొందడానికి ప్రయత్నం చేయొద్దు. నిజమైన ఆదరణ ఇవ్వగలిగినవాడు ఆయన ఒక్కడే, నిజమైన సాయం చేయగలిగినవాడు ఆయన ఒక్కడే. ఆ క్లిష్ట కష్ట పరిస్థితుల్లో మోకాళ్ళేసి కన్నులు మూసి ఆయన ప్రార్థనలో లీనమైతే తన వెనక ఒక స్వరం వినబడుతుంది. ఆ స్వరం ఎలా ఉందో చెప్పన ఆయన వర్ణిస్తాడు. బూరధ్వని ఆ వెనక వినిపిస్తుంటే ఎలా ఉంటుందో బూరధ్వనిలా ఉందంట. ఇంకా ఆయన మాట్లాడుతూ అంటాడు, విస్తార జల ప్రవాహముల ధ్వనిలా ఉంది ఆ ధ్వని. అంటే విస్తార జల ప్రవాహములు అంటే దీన్ని ఇంగ్లీష్లో చెప్తే మీకు అర్థమైంది, వాటర్ ఫాల్స్ ఉన్నాయి చూడండి, ఆ వాటర్ ఫాల్స్ చుట్టూ వాటర్ ఫాల్స్ ఉండి ఆ మధ్యలో ఒక వ్యక్తి వెళ్తే ఎలా ఉంటుంది, విస్తార జల ప్రవాహములు అంటే చుట్టూ ఉన్నాయి వాటర్ ఫాల్స్, వాటి మధ్య నిలబడ్డాడు ఆ వాటర్ ఫాల్స్ మధ్య ఉన్నట్టుగా ఆ విస్తార జల ప్రవాహముల మధ్య ఉన్న ధ్వనిలాగా ఏమండి, సముద్రం మధ్యలో ఉన్నాడు, సముద్రం మధ్యలో ఆ ఘోష మధ్యలో ఉన్న ఇతగానికి ఈ ఘోష కన్నా ఇప్పుడు ఆ వాటర్ ఫాల్స్ యొక్క ఆ ధ్వని ఎలా ఉంటుందో ఆ వాయిస్ అంత బాగుందండి. తనతో మాట్లాడుతున్నవాడు ఎవరో, ఎంత బాగుంది వాయిస్, అసలు ఎక్కడి ఒంటరితనంలో నన్ను పలకరించడానికి వచ్చిన వాడు ఎవరు అని ఒక్కసారిగా అలా వెనక్కి తిరిగి చూశాడండి. తనను పరామర్శించడానికి తనతో మాట్లాడటానికి వచ్చిన వ్యక్తి ఎవరో చూద్దామని వెనక్కి చూసేటప్పటికీ అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు సాక్షాత్తు భగవంతుని కన్నులారా చూచాడండి ఈయన. చప్పట్లు కొట్టి మనం ప్రభుని స్తోత్రిద్దాం, హల్లెలూయా. సాక్షాత్తు భగవంతుని అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు చూచాడు, చూచేటప్పటికీ ఒక్కసారిగా చచ్చిపోయినట్టు పడిపోయాడండి ఆయన పాదాల మీద. ఎందుకంటే ఆయన చూచేటప్పటికీ సాక్షాత్ అలా చూచేటప్పుడు పడిపోయాడు. ఇదేంటండి, అంతకుముందు చూశాడు కదా, 3.5 సంవత్సరాలు కలిసే ఉన్నాడు కదా, ఆయేసయ్యే కదా ఈయన, ఆయేసయ్యే కానీ మహిమతో వచ్చిన యేసయ్య. ఇప్పుడు ఆయన మహిమలో ఉన్నాడు, ఆ మహిమతో దిగి వచ్చాడు, మహిమతో ఉన్న యేసయ్యను చూస్తున్నాడు. అంతకుముందు మానవునిగా వచ్చిన యేసయ్యను చూచాడు, ఆయనతో కలిసి పడుకున్నాడు, ఆయనతో కలిసి భోజనం చేశాడు, ఆయనతో కలిసి నడిచాడు, ఆయనతో కలిసి కూర్చున్నాడు, ఆయన సందేశాలన్నీ దగ్గరుండి విన్నాడు, ఆయనతో ఎంతో క్లోజ్గా ఉన్నాడు. ఏమంటే శిష్యులందరికన్నా ఎక్కువ క్లోజ్ ఎవరు అంటే ఈ యోహానే. ఎంత క్లోజో చెప్పనా, అసలు ఒకసారి ఎంత క్లోజ్ అంటే ఎప్పుడు ఎలా ఉండేవాడు అంటే అందరు శిష్యులు అలా ఉండేవాళ్ళు, ఈయన మాత్రం అలాగా గుండెలకు అలా హత్తుకొని ఎప్పుడు అలా ఉండేవాడు, ఎవరికి, ఏసైకి గుండెలకు అలా హత్తుకొని ఎప్పుడు, నన్ను పట్టుకోరు ఒకసారి, అట్ట ఉండేవాడు, అది అట్ట ఉండేవాడు ఎప్పుడు, అంత క్లోజ్ అన్నమాట ఏసైకి. ఒకసారి ఆలోచిస్తే, ఒకసారి ఆలోచిస్తే ఏసైకి అంత సన్నిహితుడు, అందరూ కూర్చునేవాళ్ళు పక్కన, కానీ ఈయన మాత్రం పక్కన కూర్చునే బ్యాచ్ కాదు ఈయన, అంత క్లోజు.
ఇప్పుడు ఇంత క్లోజ్గా ఉండే ఈయన ఏసయ్యను చూడంగానే చచ్చినోళ్ళ పడిపోయాడంటండి అంటే మహిమతో వచ్చాడు ఏసయ్య. ఇప్పుడు మహిమతో వచ్చిన ఏసయ్యను కన్నులారా చూచి అతన్ని గురించి వర్ణించడం ప్రారంభించాడండి. ఆ వర్ణన ఎలా ఉందో చూడండి. ఆయన పాదముల మట్టుకు చూడండి 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 ఆయన గురించి 13 వచనం కానుండి నేను చదువుతున్నాను చూడండి. తిరుగుగా 7 సువర్ణ దీపస్తంభములను ఆ దీపస్తంభముల మధ్య మనుష్య కుమారుని పోలిన ఒకనిని చూచితిని ఆయన తన పాదముల మట్టునకు దిగుచున్న వస్త్రమును ధరించుకొని రొమ్మునకు బంగారు దట్టి కట్టుకొని ఉండెను. అంటే పాదముల మట్టుకు ఒక దిగుచున్న వస్త్రం ధరించుకొని ఉన్నాడండి. ఆ వస్త్రం తగ 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 మెరిసిపోతుంది. అంగి తెల్లని అంగీ ధరించుకొని వచ్చాడండి ఆయన. రొమ్మున బంగారు దట్టి కట్టుకున్నాడు. అంత మాత్రమే కాదు అతని తలయు అతని తల వెంట్రుకలు మాట్లాడుతున్నాడు చూడండి 14 వచనం. అతని తలయు తల వెంట్రుకలు తెల్లని ఉన్నిని పోలినవై హిమమంత ధవళముగా ఉండెను. వస్తాను ఈ వర్ణన దగ్గరికి. ఆ తర్వాత అంటున్నాడు అతని నేత్రములు అగ్ని జ్వాలల వలే ఉండెను. ఆ కళ్ళు ఎలా ఉన్నాయి? అగ్ని జ్వాలల్లాగా ఉన్నాయంట. ఇంకా కాస్త కిందకు వస్తున్నాడు. ఆయన పాదములు కొలిమిలో పుటము వేయబడి మెరుయుచున్న అప్పరంజితో సమానమై ఉండెను. ఆ పాదాలు కూడా అప్పుడే పుట్టమి వేసి అలా బయటకు తీసుకుని వచ్చిన ఆ అపరంజి అంటే ఇందాక అనుకున్నాం చూడండి. ఆయన శిరస్సు ఎలాగ అపరంజి ఆయన పాదాలు కూడా అలాంటి అపరంజిలాగా ఉన్నాయండి. అప్పుడే అపరంజి ఎక్కడ పుట్టమి వేసి వేయబడి ఆ పుట్టమిలోను అంటే కాల్చబడి బంగారమును అగ్నిలో వేస్తే ఎలా దగ్గ 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 మెరిసిపోతాయో ఆ పాదాలు అలా మెరిసిపోతాయి అంటండి. అపరంజితో సమానం. ఆయన కంఠస్వరం ఇందాక చెప్పాను చూడండి, విస్తార జల ప్రవాహముల ధ్వని వలే ఉండెను. ఆయన తన కుడి చేత 7 నక్షత్రములు పట్టుకుని ఉండెను. ఆయన నోటి నుండి రుణంచులు గల వాడి అయిన ఖడ్గమొకటి బయలు వెడలుచు ఉండెను. ఆయన ముఖము మహా తేజస్సుతో ప్రకాశించుచున్న సూర్యుని వలె ఉండెను. ముఖమంత ప్రకాశవంతంగా సూర్యునిలాగా ప్రకాశించేస్తుంది. ఇది ఆయన చూచింది. చూడగానే నేను ఆయనను చూడగానే చచ్చిన వాని వలె ఆయన పాదముల యొద్ద పడితిని అనే మాట కనబడింది కదండి మీకు. చచ్చినోళ్ళ పడిపోయాడు ఇది. సరే ఇప్పుడు మనకు అవసరమైన దాన్ని వర్ణించుకుందాం. మిగతా అదంతా వర్ణించుకోవద్దు ఎందుకంటే అన్నింటిని వర్ణిస్తే ఇప్పుడు టైం సరిపోదు మనకి. ఎందుకంటే పొద్దున్న గంటనాడు చెప్పారు, ఇప్పుడు గంటనాడు చెప్తారా? నేను గంటే చెప్తాను, ఎక్కువసేపు చెప్పాను. గంట లోపే ముగ్గు చేయడానికి ప్రయత్నం చేస్తాను. ఏసు రక్తమే చేయండి, టెన్షన్ పడద్దు. ఇక్కడ మనం పరిశీలిస్తే ఆయన తలయు తల వెంట్రుకల దగ్గరకు వద్దాం ఎందుకంటే మన సబ్జెక్ట్ అది కాబట్టి. ఆయన తలయు 14 వచ్చిన ఆయన తలయు తల వెంట్రుకలను తెల్లని ఉన్నిని పోలినవై హిమమంత ధవళముగా ఉండెను. ఇందాక ఏమన్నాడు? కాకి రెక్కలు ఎంత నల్లగా ఉంటాయో అంత నల్లగా తల వెంట్రుకలు ఉన్నాయని అక్కడ చెప్పాడు పరమగీతంలో. అది ఎప్పుడు రాశాడు? క్రీస్తు పూర్వం దాదాపుగా 1500 సంవత్సరాల స్టోరీ అన్నమాట. అంటే ఇది రాసేటప్పటికీ 1500 సంవత్సరాల క్రితం. మరి ఇది రాసింది ఎప్పుడు? ప్రకటన గ్రంథం క్రీస్తు శకం 70లో రాశారు ఈ ప్రకటన గ్రంథం. అంటే ఎంత లేదనో 1500 సంవత్సరాల పీరియడ్. 1500 సంవత్సరాల్లో నల్లగా ఉన్న వెంట్రుకలు తెల్లగా అయిపోయినాయా? అంటే వృద్ధాప్యం 1500 సంవత్సరాలకు వచ్చింది ఆయనకి. జాగ్రత్త గమనించండి. ఇప్పుడు ఈయన తల వెంట్రుకలు ఇక్కడ ఎలా పోలి ఉన్నాయి? తెల్లని ఉన్ని. ఉన్ని ఎంత తెల్లగా ఉంటుందో, అంటే ఉన్ని అంటే దూది, హిమం అంటే మంచు. మంచు ఎంత తెల్లగా ఉంటుందో, దూది ఎంత తెల్లగా ఉంటుందో, తల వెంట్రుకలు అంత తెల్లగా పండిపోయి ఉన్నాయి తల వెంట్రుకలు. అది ఏం చూచాడు? ఆయన ఏం చూచాడు? అక్కడ ఆమె చెప్తుంది, నా ప్రియుని తల వెంట్రుకలు ఇంత నల్లగా ఉన్నాయి. సరే అటు ఇటు కాకుండా మధ్యంతరంగా దానియేలు చూశాడుగా, ఆయన దగ్గరికి వెళ్దాం. దానియేలు కూడా చూశాడు ఆయన తల వెంట్రుకలు. ఒకసారి మధ్యలో దానియేలు గారి దగ్గరికి వెళ్దాం. దానియేలు గారు మీరు చూశారు కదా ఆయన సాక్షాత్తు, ఒకసారి మీ వర్ణన ఏంటో చెప్పండి ఆయన తల వెంట్రుకలు అంటే. ఆయన మాట్లాడుతూ చెప్తాడు ఒక్కసారి దానియేలు గ్రంథం 7:9 ఈయన మాట్లాడటమే మొదలెట్టాడు. మహావృద్ధుడు ఒకడు కూర్చుండెను. ఏంటంటే ఈయన ఎలాగా, ఈయన మహావృద్ధుడిగా చూస్తున్నాడు. వృద్ధుడు వేరు, మహావృద్ధుడు వేరు. మహావృద్ధుడు ఒకడు కూర్చుండెను. ఆయన వస్త్రములు హిమము వలె ధవళముగాను. ఆయన తల వెంట్రుకలు శుద్ధమైన గొర్రెబొచ్చు వలె తెల్లగా ఉండెను. ఈయన కూడా ఏమంటున్నాడు? ఆయన తల వెంట్రుకలు ఎలా ఉన్నాయంట? శుద్ధమైన గొర్రెబొచ్చు వలె.
అంటే గొర్రె బొచ్చు శుద్ధంగా పరిశుద్ధంగా ఉన్న గొర్రె బొచ్చు ఎంత తెల్లగా ఉంటుందో ఆయన తల వెంట్రుకలు అంత తెల్లగా ఉన్నాయి అంటూ ఈయన మొదలెడుతూనే అన్నాడు. మహావృద్ధుడు ఒకడు నాకు కనబడ్డాడు. మహావృద్ధుడు చాలా వృద్ధుడు, చాలా వృద్ధుడు. ఆయన తల వెంట్రుకలు మాత్రం ఇంత తెల్లగా ఉన్నాయి. ఇప్పుడు ఏది కరెక్టో చెప్పండి పాస్టర్ గారు, మీరు ఏది కరెక్టో చెప్పండి. చెప్తా, యేసుక్రీస్తు గురించి చాలా మందికి తెలియక వారు మాట్లాడుతూ ఏమంటున్నారంటే, మీ యేసయ్య 2000 సంవత్సరాల చరిత్రే కదా మీ యేసయ్యకి, ఇదో మా గ్రంథాలు ఇప్పుడు రాయబడి మా దేవుళ్ళు అంటూ వాళ్ళందరినీ నేను ఎత్తను. ఇప్పుడు అందులో ఒక లైవ్లో ఉన్నాం మనం. వాళ్ళ దేవుళ్ళ చరిత్ర 1000 సంవత్సరాల చరిత్ర, వాళ్ళ గ్రంథాల చరిత్ర 1000 సంవత్సరాల చరిత్ర, మీ బైబుల్ చరిత్ర ఎంత? ఆఫ్టర్ ఆల్ మీ యేసయ్య 2000 సంవత్సరాలుడే అని మాట్లాడుతూ ఉంటారు. మహావృద్ధుడు అంటే ఆయన కంటే వృద్ధుడికి ఎవరూ లేరు, ఆయన కంటే పెద్దోడికి ఎవరూ లేరు. ఏమంటే ఇప్పుడు మా మనవళ్ళు మా మనవరాలు ఏమని పిలుస్తారు నన్ను? నన్ను తాత అంటారు. మరి యేసురత్నం గారిని ఏం పిలుస్తారు మీరు? ముత్తాత అంటారు. వాళ్ళ నాన్న ఒకవేళ ఉన్నారనుకో ఆయన ఏమని పిలుస్తారు? వాళ్ళ నాన్నంటే ఆలోచించండి, ఇలాగ నాన్నలో 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 ఇంత అందరికన్నా పెద్ద నాన్న ఎవరైనా ఉన్నారనుకోండి, ఒకవేళ బతికి ఆయన ఉన్నారనుకోండి, ఆయన ఏమనంటారు? ఇక ఏమనాలో తెలియక మహావృద్ధుడు అనేస్తారు. ఇప్పుడు ఇక్కడ ఉన్న ఈయన ఇక ఆయన కన్నా వృద్ధుడికి ఎవరు లేరు. ఆయన అందరికన్నా ముందున్నవాడు. అన్నీ ఆ తర్వాతే వచ్చినాయి, ఆయన తర్వాతే వచ్చినాయి అన్నీ. ఆయనకు ముందు కానీ ఇక లాస్ట్ అన్నీ లాస్ట్ అయిపోతాయి ఆయన తర్వాత. ఆయనే ఆది, ఆయనే అంతమై ఉన్నాడని, ఆయనే ఆల్ఫా, ఆయనే ఒమేగా అయి ఉన్నాడని. ఆల్ఫా ఒమేగా అనేది హీబ్రూ లెటర్స్లో ఏ జెడ్ అంటారు చూడండి, ఏ టు జెడ్ అంటారు. ఏ ఏమో ఆల్ఫా, జెడ్ ఏమో ఒమేగా అనమాట వాళ్ళ ఆల్ఫాబెట్స్లో. అంటే ఆయనే ఏ, ఆయనే బిగినింగ్, ఆయనే జెడ్, ఆయనే క్లోజింగ్. ఈ మధ్యలో ఉన్న మన అందరం వస్తాం పోతాం కానీ ఆయనలో మాత్రం ఆది లేదు, అంతం లేదు. అన్నిటికీ ఆయనే ఆధారభూతుడు, ఆది సంభూతుడు. ఆయన చప్పట్లు కొట్టి ఆయనకు మనం కృతజ్ఞతా స్తోత్రములు చెబుతాం. హల్లెలూయా. ఆయన గురించి మనం ఆలోచిస్తే ఆయన కన్నా ఇక పెద్దవాడు గొప్పవాడు ఎవరు లేరు. ఆయన భూమి మీద ఉన్న దినాల్లో ఆయన దగ్గరికి వెళ్ళి కొంతమంది యోహాను శుభవార్త 8వ అధ్యాయంలో, అయ్యా నీకు మా పితరుడు అబ్రహాం తెలుసా మీకు? మా పితరుడు అబ్రహాం తెలుసా మీకు? అబ్రహాంను మీరు చూచారా అని అడిగారు. ఆయనకంటే ముందున్నవాడిని అంట, ఆయన పుట్టక ముందే నేను ఉన్నానంటాడు. చూడండి ఒకసారి ఆ మాట 57 58. అందుకు యూదులు, నీకు ఇంకా 50 సంవత్సరాలేగా, నీవు అబ్రహాంను చూచావా అని అడిగితే అప్పుడు ఆయన అంటున్నారు, అబ్రహాము పుట్టక మునిపే నేను ఉన్నానని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అన్నాడు. అంటే అబ్రహాం కంటే ముందున్నాడు అంటే అబ్రహాముకి యేసయ్యకు 8 సంవత్సరాల డిఫరెన్స్? కనీసం 1500 నుండి 1700 సంవత్సరాల డిఫరెన్స్. అంత ముందున్నవాడు అబ్రహాం. కానీ అబ్రహాం కంటే ముందున్నవాడు, అసలు అబ్రహాం కంటే ముందేంటి? ఈ భూమి కానీ ఆకాశం కానీ ఇందులో ఏది కలగక మునుపు ఆయన ఉన్నవాడు. ఇంకా ఏంటి, అసలు అవన్నీ కలగజేసినోడే ఆయన. కొలస్సీలకు రాసిన పత్రిక దగ్గరికి వెళ్దాం ఒక్కసారి చూడండి. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము, కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 15వ వచనం చూడండి. ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. ఎలయనగా ఆకాశమందున్నవియు భూమి అందున్నవియు దృశ్యమైనవి కానీ, అంటే కళ్ళకు కనపడేవి కానీ అదృశ్యమైనవి కనపడనివి కానీ, అవి సింహాసనములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారులైనను సర్వమును ఆయన యందు సృష్టించబడెను, సర్వమును ఆయన ద్వారను ఆయనను బట్టి సృష్టించబడెను. ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు, ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు. కొట్టాలి చప్పట్లో, అన్నిటికీ ఆధారభూతుడు, అన్నిటికంటే ముందున్నవాడు, అన్ని ఆయన వల్ల కలిగినాయి, ఆయన ద్వారానే కలిగినాయి. హల్లెలూయా. అన్నిటికంటే ముందున్నాడు, ఆయన ద్వారా అన్ని కలిగినాయి. అంత వృద్ధుడు ఆయన. అంటే భూమి పునాది వేయబడక మునుపు భూమికి పునాది వేసినవాడు ఆయనే, సకల జగత్తుకు పునాది వేసినవాడు ఆయనే, అసలు అన్నిటికీ ఆది సంభూతుడు, ఆధారభూతుడు. అంత వృద్ధుడు, అంత వృద్ధుడు. ఇంకో మాటలో యోహాన్ శుభవార్త 1వ అధ్యాయంలో 1వ వచనంలో మనం చూస్తే అక్కడ రాయబడి ఉంది, ఆది యందు వాక్యముండెను,
వాక్యము దేవు ఆయనే దేవుడు అంటానికి ఆధారం చెప్తున్నాను. ఆయన యేసయ్య అంటాడు, యేసయ్య వేరు ఆయన వేరు అంటున్నారు కదా. హిస్ గాడ్, గాడ్ ది ఆల్మైటీ, మేము కూడా నమ్ముతున్నాం. గాడ్ ఈజ్ వన్. ఆ గాడ్ మేము ఈ అవతారంలో మేము పూజిస్తున్నాం, మీరు యేసయ్య అవతారంలో పూజిస్తున్నారా? నో 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 నో, ఆయనే గాడ్, ఆ గాడే యేసు క్రీస్తు ఈ లోకానికి వచ్చాడు అంటానికి మీకు సాదృశ్యం చెప్తున్నాను. చూడండి ఒక్కసారి ఆది యోహాను శుభవార్త మొదటి అధ్యాయం మొదటి వచనంలో, ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యమే దేవుడై ఉండెను, కలిగి ఉన్నదేది ఆయన లేకుండా కలగలేదు అంటూ 14 వచనంలో చూడండి, ఆ వాక్యమే. ఏ వాక్యం? ఏ వాక్యం? ఏ వాక్యమైతే ఆదిలో ఉందో, ఏ వాక్యమైతే దేవుని యొద్ద ఉందో, ఏ వాక్యమైతే దేవుడై ఉన్నాడో, ఆ వాక్కై ఉన్న ఆ దేవుడు లేక ఆ వాక్యం శరీరధారి అయి శరీరాన్ని దాల్చి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించెను. అబ్బా పట్టాలు మరి చప్పట్లో, మన మధ్యకు వచ్చి మన మధ్య నివసించాడు 33.5 సంవత్సరాలు. ఎవరు అంటే, ఏ వాక్కైతే ఆదిలో ఉందో, ఏ వాక్కైతే దేవుని నోట్లో ఉందో, ఏ వాక్కైతే దేవుడై ఉన్నాడో, ఏ వాక్కు ద్వారా సకల జగత్తును సృష్టించాడో, ఆ వాక్కైన దేవుడు ఆయన భూమి మీదకి శరీరధారిగా వచ్చి కృపాసత్య సంపూర్ణునిగా మన మధ్య ఆయన నివసించాడో. ఎంత గొప్ప దేవుడు! ఇందాక ప్రకటన గ్రంథంలో అక్కడ శిష్యులైన యోహానుకు కనబడ్డాడే, ఆ కనబడినప్పుడు ఆయన ఏం మాట్లాడుతున్నాడు ఒక్కసారి చూడండి. నేనే ఆయన్ను చూడండి, అక్కడ కూడా వృద్ధుడని మనకు కనిపిస్తుంది కదా. ఏమండి ఇక్కడ ఈయన చూసింది కూడా వృద్ధుడుగానే కదా. ఆ వృద్ధుడిగా చూశాడేంటి ఈయన? ఏమండి ఒక మాటలో మనం చెప్పాలంటే, యేసుక్రీస్తు ప్రభు వెళ్ళిపోయిన తర్వాత ఎన్నాళ్ళు ఎంత తక్కువ వేసుకున్నా ఇంకొక 30 సంవత్సరాలు ఉంటుందేమో, ఇంకో 30 ఇయర్స్ బతుకుంటాడేమో. ఆ 30 ఇయర్స్కి ఎంత వృద్ధుడైపోతాడా? చూడండి ఒక్కసారి ఎలా కనబడ్డాడు ఆయనకి, ఎలా కనబడ్డాడు ఆ కనపడినోడు, ఏం మాట్లాడుతున్నాడు కనపడినోడు. ఎలా కనబడ్డాడంటే ఆయన తలయు తల వెంట్రుకలు 14 వచనం, తెల్లని ఉన్నిని పోలినవై హిమమంత ధవళంగా ఉండెను అని ఉంది కదా. ఇప్పుడు ఆయన పాదాల మీద పడిపోయాడు కదా, చచ్చిపోయినవాడని. ఇప్పుడు ఆయన ఏమంటున్నాడో చూడండి, ఆయన ఏమన్నాడు 17 వచనం, నేను ఆయన చూడంగానే చచ్చిన వాళ్ళు ఆయన పాదంలో పడితే ఆయన తన కుడి చేతిని నా మీద ఉంచి నాతో ఇట్లనే నా కుడి చేయి ఈయన మీద పెట్టి ఈయనతో అన్నాడు, భయపడద్దు నేను మొదటి వాడను. ఇదిగో చూడండి ఇక్కడ మళ్ళీ మాట్లాడుతున్నాడు, భయపడద్దయ్యా నేను ఎవరినో చెప్పనా, పరిచయం చేసుకుంటున్నాడు, నేను ఎవరినో చెప్పనా, నేను మొదటి ఉన్నవాడిని. అంటే ఈ సకల జగత్తుకు ప్రారంభంలో నేను ఉన్నవాడిని, నేను మొదటి వాడను కడపటి వాడను. అంటే అన్నీ అంతమైపోతాయి, ఆ చివరి కూడా నేనే ఉంటాను. అన్నిటికంటే ముందు నేనే ఉన్నాను, అన్నిటికంటే తర్వాత నేనే ఉంటాను. నేను మొదటి వాడను, నేను కడపటి వాడను అంటూ జీవించు వాడను మృతుడని అయితే. చూసారు చూసారు చూసారు, క్యాచ్ చేయండి పాయింట్. ఆయన ఏసై అంటాను మీకు చెప్తున్నాను. ఏ దేవుడైతే ఆదిలో ఉన్నాడో, ఏ దేవుడైతే సకల జగత్తును సృష్టించాడో, ఏ దేవుడైతే అన్నిటి తర్వాత అంతంలో కూడా ఉంటాడు, ఏ దేవుడు ఆదిలో, ఏ దేవుడు అంతంలో ఉన్నాడు, ఆ దేవుడు జీవించుచున్నవాడు. ఆ కింద మృతుడనైటిని అంటే చచ్చిపోయాడు. దేవుడు చచ్చిపోయిన సందర్భం ఏముంది? ఏసయ్యాక వాక్య రూపంలో ఉన్న దేవుడు ఈ శరీర రూపంలో ఈ లోకానికి వచ్చాడు, ఆయనే కదా మృతి చెందాడు. మృతుడనైతిని గాని ఇదిగో యుగ యుగములు సజీవుడనై ఉన్నాను. యుగ యుగములు, యుగ యుగములు అంటే యుగం అంటే 1000 సంవత్సరాలు, యుగ యుగాలంటే 1000 × 1000 × 1000 × 8000 వేసుకుంటారు వేసుకోండి, 8 అన్నమాట. యుగ యుగాలు, యుగ యుగాలు సజీవుడనై ఉన్నాను. మరియు మరణము యొక్కయు పాతాళము లోకము యొక్కయు తాళపు చెవులు నా స్వాధీనములు ఉన్నాయి. హల్లెలూయా. ఇక దీని గురించి ఇంకొక మాట మనం 2 అధ్యాయం 8 వచనంలో కూడా మనం చూస్తాం. చూడండి, స్మరణలో ఉన్న సంగపు దూతకి ఇలాగూ రాయము, మొదటి వాడను కడపటి వాడునై ఉండి మృతుడనై మరలా బ్రతికిన వాడు చెప్పు సంగతులేమనగా. అంటే మృతుడై మరలా బ్రతికిన వాడు, క్లారిటీ వచ్చేసింది అనుకున్నాను నేను. మృతుడయ్యాడు మరలా బ్రతికాడు అంటే 3వ దినారి తిరిగి లేచాడు. ఎవరికి ఉందండి ఈ చరిత్ర? ఎవరండి ఈ మాటలు మాట్లాడుతున్నవాడు? ఎవరండి కనపడిన వాడు అంటే గెంతులయ్యాలనుంది నాకు. ఆయన ఎవరో కాదు, ఏ దేవుడైతే ఆదిలో ఉన్నాడో, ఏ దేవుడైతే సకల జగత్తును సృష్టించాడో, ఏ దేవుడైతే ఈ లోకానికి మానవునిగా వచ్చాడు, ఆ దేవుడే మన యేసయ్య. ఆయన గురించి మాట్లాడుతున్నాను, ఆనందిస్తున్నాను, అతిశయిస్తున్నా. హల్లెలూయ. మహావృద్ధునిగా కనబడ్డాడు దానియేలుకి, తెల్లని ఉన్ని లాంటి తల వెంట్రుకలతో కనబడ్డాడు శిష్యుడైన యోహానుకి. ఆయన గురించి వర్ణిస్తూ పరమగీత గ్రంథంలో సంఘం ఆయన్ని వివాహం ఆడటానికి సిద్ధపడుతూ ఉన్న సమయంలో ఆయన ఎలా చూస్తుందో చూడండి. ఆ తల వెంట్రుకలు ఎలా ఉన్నాయి?
నల్లగా కాకి రెక్కలంత నల్లగా. ఏమంటే కాకి రెక్కలు అన్నాడు ఎందుకు? కాకి తలకాయ అనలేదు, కాకి బాడీ అనలేదు, రెక్కలు అన్నాడు ఎందుకు? రెక్కలు మొత్తం బాడీ మొత్తంలో రెక్కలు బాగా డార్క్గా ఉంటాయి. కాకిని ఎప్పుడైనా మీరు ఒకసారి గమనించండి ఈసారి, కాకి తలకాయ దగ్గర కొంచెం తెలుపు అక్కడక్కడ ఉంటుంది, కాకి ఇక్కడ ఎదర ఉంటుంది చూడండి, ఆ పీక దగ్గర ఇక్కడ కొంత అక్కడ కూడా అక్కడక్కడ కొంచెం తెలతెలగా ఉంటుంది. కానీ తెలుపు అనేది ఎక్కడ వేరే కలర్ కనపడకుండా ఫుల్ బ్లాక్ కనబడేది ఎక్కడ అంటే అది రెక్కల మీదే. ఆ రెక్క ఈ రెక్క ఫుల్ బ్లాక్ ఉంటుంది అన్నమాట. అంటే ఫుల్ బ్లాక్ కనబడేది రెక్కల మీదే. అంటే ఆయన అంత యవ్వనస్తుడు. ఎప్పుడు యవ్వనస్తుడు ఆయన, ఎప్పుడు యవ్వనస్తుడు ఆయన. ప్రైజ్ ద లార్డ్. ఆయన ఎప్పుడు యవ్వనస్తుడే, ఆల్వేస్ ఆదిలో ఉన్నాడు, అంతంలో ఉన్నాడు, ఎప్పుడు యవ్వనస్తుడే, ఎప్పుడు కింగ్ స్ప్రింట్ అన్నమాట ఆయన. ఆయన ఎప్పుడు అదే యవ్వనం, ఎప్పుడు అదే యవ్వనం కలిగిన వాడు. ఆమేన్. అంత ఎవర్ గ్రీన్ అని చెప్పాలి ఆయన. దీనిలోంటి మనం చెప్పబోయే ఎవర్ గ్రీన్, ఆయన ఎప్పుడు ఎవర్ గ్రీన్ అంటే ఎప్పుడు ఆయన పచ్చదనం, ఎవర్ గ్రీన్గా ఉన్నవాడు ఆయన. మన శిరస్సు అంతా అనిమొచ్చివండి. ఆ శిరస్సు గురించి ఇంకా మాట్లాడుతూ ఇంకొంచెం ముందుకు వెళ్దాం మనం. ఎందుకంటే ఈ రెండు పాయింట్లు తెలుసుకున్నాం, ఇంకొక పాయింట్ ఉంది కదా, ఆ పాయింట్ తెలుసుకొని మనం ఇంకొక లైన్ ఉంది కదా, ఇప్పుడు రెండు లైన్లు మనం తెలుసుకున్నాం. అందుకే ఈ పరంగితల దగ్గరికి వెళ్ళాను నేను. వెళ్ళాను అనుకోండి, అసలు ఒక్కొక్క లైన్లోనే బోల్డన్ సందేశం ఉంటుంది. ఇంకొక లైన్ అలా ధ్యానం చేసుకొని మనం కాస్త మనం ఇప్పుడు ఈ తలకాయ ఎలా ఉంది, బాడీ ఎలా ఉండాలి, ఇప్పుడు ఆ బాడీకి సెట్ అవ్వాలంటే, ఆ తలకి ఈ బాడీ సెట్ అవ్వాలంటే బాడీ కూడా కొంచెం దానికి తగినట్టుగా కొంచెం సూటబుల్గా ఉండాలి. అదేంటో కాస్త చూద్దాం. ఇప్పుడు మనం వింటూ వచ్చాం కదా, ఆ తల ఎలా ఉందంట, నొక్కులు నొక్కులుగా కనబడుతున్నాడు. ఎలా ఉన్నాయి, ఎలా ఉన్నాయి, నొక్కులు నొక్కులుగా. నొక్కులు నొక్కులు ఎప్పుడు కనబడిద్ది ఆలోచిస్తే, నొక్కులు నొక్కులు అంటే ఇల్లెల్లా ఉంటుంది, ఏదో గిరజాలు చుట్టూ అంటారు, ఒంపులు ఒంపులుగా ఉన్నాయి అంటారు, అదేనమాట నొక్కులు నొక్కులు అంటే. అని దీనిలో ఉన్న అంతరార్థం ఏంటంటే, ఆయన ఇక తల మీద క్షారపు కత్తి పెట్టలేదు ఆయన. ఆ తల వెంట్రుకలు అలాగా ఇక ఎలా పెరుగుతూనే ఉన్నాయి, అలా పెరుగుతూనే ఉన్నాయి. అందుకే అవి నొక్కులు నొక్కులుగా నొక్కులు నొక్కులుగా అలా పెరుగుతూనే ఉంటే ఏమవుతుంది, అలా అక్కడక్కడ అక్కడక్కడ తిరుగుతూ ఉంటుంది చూడండి, ఇక అక్కడక్కడే తిరుగుతూ ఉంటాయి అలా అలా నొక్కులు నొక్కులుగా అలాగలా. ఇప్పుడు ఆ తల వెంట్రుకలు అలా ఉన్నాయంట ఆయన. ఆ నొక్కులు నొక్కులు దేనికి సాదృశ్యం అంటే, ఒక మాటలో చెప్పాలంటే నాజీరు చేయబడిన వాడైన. నాజీరు చేయబడటం అంటే ప్రత్యేకించబడిన జీవితం కలిగిన వాడని అర్థం దానిలో. అంటే ఆయన జీవితం అంత ప్రత్యేకమైన జీవితం. నాజీరు చేయబడటం అంటే, ఒక వ్యక్తి నాజీరు చేయబడితే ఆ వ్యక్తి ఎలా ఉండాలి అనేది బైబిల్ గ్రంథంలో రాయబడిందండి. సంఖ్యాకాండంలో 6వ అధ్యాయంలో మొదటి 7 వచనాల్లో ఒక వ్యక్తి నాజీరు చేయబడితే ఆ వ్యక్తి ఎలా ఉండాలి. బైబిల్ గ్రంథంలో నాజీరు చేయబడిన వాళ్ళు ముగ్గురు గురించి చెప్తాను నేను. ఒక ఆయన నాజీరు వ్రతం, నాజీరు వ్రతం జీవితకాలం అంతా నాజీరు వ్రతం చేయటానికి తీర్మానించుకున్న వాళ్ళ సంసోన్ ఒకడు, సమూయేలు ఒకడు, బాప్తిస్మిచ్చి యోహాన్ ఒకడు. జీవితకాలం అంతా నాజీరు వ్రతం చేయటానికి వీరు తీర్మానించుకున్న వాళ్ళు. కానీ వీళ్ళలో సంసోను ఆ వ్రతాన్ని భంగం కలిగించాడు, సమూయేలు ఆ వ్రతాన్ని చివరి వరకు దాన్ని పాటించాడు, బాప్తిస్మి యోహాను కూడా ఆ వ్రతాన్ని చివరి వరకు పాటించాడు. మనం పాటలో కూడా పాడుకుంటాం అదేంటి, నాజీరు వ్రతము జీవితమంతా అనుసరించిన వాడే అంటాం కదా, అదేంటి సరిరారెవ్వరు నా ప్రియుడైన యేసయ్యకు. నాజీరు వ్రతం జీవితమంతా అనుసరించాడు ఆయన. అలా జీవితమంతా అనుసరించిన వారు ఇంకొక ఇద్దరు మీకు చెప్పాను, శామ్యూయేలు ఒకడు, ప్రవక్త, బాప్తిస్మి యోహాను. అలా చేయాలనుకున్నాడు, ప్రతిష్ఠించుకున్నాడు, కానీ సంసోన్ చేయలేకపోయాడు. ఎందుకంటే నాజీరు వ్రతం చేయాల్సిన వాడు ఏం చేయకూడదో సంఖ్యాకాండంలో 6వ అధ్యాయంలో మొదటి 7 వచనాల్లో 4 సంగతులు అక్కడ అంటాడు. మద్యం తాకూడదు, ద్రాక్షారసమైన మద్యమైన తాకూడదు. అసలు కనీసం ద్రాక్ష పండు పచ్చిది కానీ పండుది కానీ తినకూడదు. అసలు ఒక్క పండు కూడా తినకూడదు, అంటే వ్రతం క్యాన్సిల్ అయిపోద్ది ఒక పండు తిన్నాడని. తర్వాత ఇంకోటి ఏంటంటే చచ్చిన కలేబురం దేన్ని ముట్టుకోకూడదు. ఇంకోటి ఏంటంటే తల మీద మంగళగత్తి పెట్టకూడదు. క్లియర్గా రాసింది ఆ 7 వచనాలు మీరు చదువుకున్న తర్వాత. ఇప్పుడు చదవటం పెట్టద్దు, వినండి కాసేపు. అక్కడ 7 వచనాలు నోట్ చేసుకోండి. ఆ నాజీరు వ్రతం ఆ తల పుట్టినవాడు, నాజీరు వ్రతం తల పెట్టినవాడు ఈ విధమైన నియమాలు పాటించాలి. మరి సంసోను అలా చేయడానికి తీర్మానించుకున్నాడు. అందుకే ఆ నాజీరు వ్రతం కలిగిన వాడికి ప్రత్యేకమైన అభిషేకం ఉండదు అతని పైన, ఒక ప్రత్యేకత అనమాట, ప్రత్యేకించబడినవాడు. ఇప్పుడు ఈ ప్రత్యేకించబడిన ఈ నాజీరు వ్రతం కలిగిన ఇతగానికి, ఈ సంసోనికి ఆ వ్రతాన్ని ఎలా మీరాడంటే,
మద్యం సేవించకూడదా? ఫుల్లుగా తాగేసేవాడు అబ్బాయి గారు, ఫుల్లుగా తాగేసేవాడు. చచ్చిన కలేబరాన్ని ముట్టుకోకూడదా? ఏం జరిగిందంటే ఒక అమ్మాయిని ఇష్టపడ్డాడు, ఆ అమ్మాయినే పెళ్లి చేసుకుంటానని పట్టుబట్టాడు. సరే ఎవరా ఎలా ఉంటుందో సార్ చూపిరంటే చూపిస్తానికి తీసుకెళ్తున్నాడు అమ్మా నాన్న. అమ్మా నాన్న ముందు నడుస్తున్నారు, వెనకాల నడుస్తున్నాడు అబ్బాయి గారు. మామూలు వీరుడుగా దీన ఆ అమ్మా నాన్న ఎదరెళ్తుంటే వాళ్ళు ఏదో మాట్లాడుకుంటూ వెళ్తున్నారు ముసలోళ్ళు. వాళ్ళు మాట్లాడుకుంటూ వెళ్తుంటే వెనకాల ఏం జరిగిందంటే ఒక సింహం వచ్చేసి జంప్ చేసింది దీని మీద, పొదల్లో నుండి వచ్చింది, జంప్ అలా జంప్ చేసింది. దాన్ని అలా క్యాచ్ పట్టుకున్నాడు, చీల్ చేశాడు. ఇలా రెండు పైదవాడ కింద పట్టుకొని చీల్ చేశాడు, అటు ఇటు పడేశాడు. అంత వీరుడు ఆయన, చీల్చి అటు ఇటు పడేశాడు. వెళ్ళిపోయారు, ఆ ఫలి సంబంధాలు మాట్లాడుకున్నారు, ఓకే అయిపోయింది. మీ అబ్బాయికి మా అమ్మాయి ఓకే, మా అబ్బాయికి మీ అబ్బాయి అమ్మాయి ఓకే, ఓకే ఓకే సిల్క్స్లో బట్టలు కొనుక్కుందామని తీర్మానం చేసుకున్నారు. డేట్ ఫిక్స్ అయిపోయింది, ఇక అంతా ఓకే అయిపోయింది. ఇక ఇంటికి వచ్చేస్తున్నారు. వచ్చేస్తుంటే ఏం జరిగిందంటే మళ్ళీ యాజ్ యూజువల్ వాళ్ళ ముందు వెళ్తున్నారు, వెనకాల ఈయన వస్తున్నాడు. వస్తుంటే ఏమైందంటే ఈ ఇందులో చచ్చిపోయిన ఒక దాంట్లో ఒకటి ఉంటుంది కదా, చీల్చి పడేశాడు కదా, ఆ చీల్చి పడేసిన ఒక కలేపరం ఒక వాగంలో తేను పట్టు పట్టింది. ఈ తేను పట్టు పడితే ఇప్పుడు దాంట్లో అసలు ఆల్రెడీ అది కుళ్ళిపోయి ఉంటుంది కదా, కుళ్ళిపోయిన దాంట్లో తేను పట్టు పట్టింది. ఆ తేనుని ఎవడైనా కావాలండి, మీకు కావాలి, మీకు ఇస్తారా? ఇస్తాను, తాగుతారా మీరు? అలా చూసే పక్క వెళ్ళిపోతారు కదా. అయితే ఈయన ఏం చేశాడు తెలిసే గబగబ వెళ్ళిపోయాడు. ఆ తేను పట్టు, తేను అంటే బాగా ఇష్టం ఆయనకి. ఎవరికో వెన్న అంటే బాగా ఇష్టం అంట, ఈయనకి తేను అంటే బాగా ఇష్టం. సరే వెళ్ళిపోయి అందులో ఆ తేనెను అలా తీసుకొని అందులో తేను తాగాడట. చచ్చిన కలేబరం ముట్టుకోకూడదు రాబాటు కుళ్ళిపోయిన దానిలో అండి, ఆ కుళ్ళిపోయిన కలేబరంలో తేను తీసుకొని తాగాడు. అంటే ఏం చేయొద్దురా బాబు అంటే అది మరీ ఎక్కువ చేసి రెచ్చిపోయి చేసే రకం ఇది. ఆ తర్వాత ఇంకా మనం ఆలోచిస్తే ఈయన చేసిన మరో పొరపాటు ఏంటంటే మంగళగత్తి తల మీద పెట్టకూడదంటే ఒక అమ్మాయి దగ్గరికి వెళ్ళి పద్దాకి వెళ్తా ఉండేవాడు అమ్మాయి దగ్గరికి. ఆ అమ్మాయి ఎవరి తరఫు అంటే ఫిలిస్తీన్ తరఫు. ఈ ఫిలిస్తీన్ అంతా డబ్బిచ్చారు ఆమెకు బాగా. ఆడి సీక్రెట్ అసలు ఆడి ఏ విధంగా పట్టుకోవాలన్నా మన వాళ్ళు అవ్వట్లేదు. ఆడికి అంత విశేషమైన బలం దేనిలో ఉందో ఒకసారి నువ్వు కనుక్కో. అసలు అంత బలాఢ్యుడు ఆయన ఏం చేశారంటే ఒకసారి గొలుసులు పెట్టి కట్టేశారు ఈయన పట్టుకొని. గొలుసులు పెట్టి కట్టేస్తే ఎట్ట అంటే అయిపోయినాయి చెప్తాం. ఆయన ఒక గదిలో పెట్టేసి బంధించేశారు, తాళం వేశారు. ఆయన ఏం చేశారు, ఒక్క తన్ను ఆ ద్వారబంధం అంతే ఊడిపోయింది అది మొత్తం, ఆ ఫ్రేమ్ అంతా. అది అలా పట్టుకొని 2000 కేజీలు బరువు అది అలా పట్టుకొని సిటీకి వెళ్ళిపోయాడు. చిరక్ కొట్టేశాడు, ఎవరు దొరికిన వాళ్ళు దొరికినట్టు. ఈయన అలా అది మాత్రమే కాదు, ఒక్కడు 300 నక్కలు పట్టుకొని వాటి తోకలు తోకలు కట్టేసి ఫిలిస్తీన్ల పొలాల మీదకి, ఫిలిస్తీన్ల ఇళ్ల మీద కుదిలేస్తే ఈ నక్కలు నైట్ నైట్ మొత్తం తగలబెట్టేసిన ఇల్లు వాళ్ళ పొలాల మొత్తం. మామూలుడు కాదు ఈయన, ఒక్కడిని 1000 మంది రౌండ్ వేశారు కత్తులు బరదలేసుకొని. ఆ టైంలో ఈయన దగ్గర ఏముందా అంటే అక్కడ ఓ చచ్చిపోయిన దాన్ని ఏమంటారు గాడిద కలేబరం ఉంది అక్కడ. దవడికి వెళ్ళిపోయాడు, ఆ కలేబరం దగ్గరికి వెళ్ళిపోయాడు. ఆ దవడ ఎముకు అట్టు పట్టుకుంటూ లాగాడు అంట, పట్టుకుని లాగితే వచ్చింది దవడ ఎముకు. ఆ దవడ ఎముకు పట్టుకొని చెత్త కొట్టాడు అందరు. 1000 మందిని కూడా చంపేశాడు ఒక్క దవడ ఎముతో. ఇది ఆయన విశేష బలం, మామూలు బలం కదా అయింది. ఇలాంటి విశేష బలం కలిగినోడు ఇప్పుడు ఎన్ని ఎత్తులేసుకొని ఈయన పట్టుకొని చంపాలనుకున్న వీళ్ళ వల్ల కావట్లేదు. ఈ అమ్మాయిని ఉపయోగించుకున్నారు వాళ్ళు. అసలు ఆయన బలం ఎందులో ఉందో, ఆ బలం ఎందులో ఉందో కనుక్కో అంటే ఈమె అడుగుతా ఉంది, బావా బావా అంటూ ఏంటి చెప్పవే, నేనంటే నీకు ఇష్టమే నా ఇష్టమే. అసలు నీ సీక్రెట్, నీ బలానికి సీక్రెట్ ఎక్కడ చెప్పు, నీ బలానికి సీక్రెట్. రోజు ఇతికి చేస్తే ఈయన ఏదో చెప్పేసి తప్పించుకున్నాడు, ఎందుకంటే ఇది నా సీక్రెట్ అంటే మళ్ళీ లేని పొరు సమస్య వస్తుందని అసలైన సీక్రెట్ చెప్పకుండా ఏదో చెప్పేసి తప్పించేసుకున్నాడు. అదేమో వాళ్ళకి అందించేసేది. అయితే వాళ్ళ ప్రయోగం చేస్తే ఈయన దొరికేవాడు కాదు. ఈ సమయంలో మాత్రం ఇసుకెత్తిపోయి ఈయన ఒకరోజు ఇసుకెత్తిపోయి నా తల వెంట్రుకల్లోనే ఉంది ఆ సీక్రెట్ అంటే, అయితే ఫుల్గా తాగు, ఫుల్గా తాగు బావా అని ఫుల్గా తాగిచ్చేసి తాగేసిన తర్వాత మత్తులో ఉండగా బోడుగుండు గీయించేసింది. మంగళగత్తే పెట్టకూడదంటే బోడుగుండు గీయించేసింది, మొత్తం బోడుగుండు అయిపోయింది. ఇప్పుడు తాడుతో కట్టారు, జస్ట్ తాడుతో కట్టి వదిలేస్తే ఇదిగో వచ్చేస్తున్నారు నీ మీద పడిపోయారని లేపింది. ఎప్పటి వలె విరజిమ్ముకుందని అనుకున్నాడు, కానీ ఏం చేయకూడదో అన్నీ చేసేసాడు. ఇక అన్నీ చేసేసిన తర్వాత దేవుడు కూడా అరే వద్ర ప్రతిజ్ఞ చేసుకున్నవాడి, ఆ ప్రతిజ్ఞను మొత్తం మీరే, ఒక్కటి కూడా కనీసం కీప్ చేసుకోలేదు నువ్వు, అన్నీ వదిలేసావు, అన్ని ప్రతిజ్ఞతలు మీరే నువ్వు, ఇక నిన్ను నేను వదిలేస్తున్నానని దేవుడు వదిలేశాడు. తాడు కూడా తెంచలేకపోయాడు అంతటి వీరుడు. ఈయన బలమంతా పోయింది. వచ్చారు వాళ్ళు, పట్టుకున్నారు, చితగ్గొట్టేశారు, 2 కళ్ళు పీకేశారు, 2 కళ్ళు పీకేశారు. అంత మాత్రమే కాదు, ఈయనతో గానుగుతో గానుగ ఆడిస్తారే ఆ గానుగులాగా తిప్పించారు, తిరగల విసిరిచ్చారు ఈయనతో. ఈయన తీసుకుని వెళ్ళి ఏం చేశారంటే వాళ్ళ దేవతా గుడికి బలిచ్చేయడానికి తీసుకుని వెళ్ళిపోయారండి దేవతా గుడి దగ్గరికి.
ఈయన మామూలుగా హింసలు పెట్టలేదు. జాగ్రత్తగా గమనించండి, ఇలాంటి దుస్థితి ఆయనకి రావడానికి గల కారణం ప్రతిష్టను భంగపరిచాడు. సరే ఏదేమైనా అలాంటి ప్రతిష్టలో నెంబర్ వన్ మన యేసయ్య. జీవిత కాలం అంతా ప్రతిష్టను కాపాడుకున్నవాడు. ఆయనను ఎంతో శోధించి ఎన్నో రకాలుగా ఎన్నో శోధనలు ఆయనకు వచ్చినాయి, కానీ ప్రతిష్ట కలిగిన వాడు, జీవిత కాలమంతా ప్రతిష్టను నిలబెట్టుకున్నవాడు. చప్పట్లు కొట్టి మనం అంతా ఆ గొప్ప దేవుని బట్టి ఆయనకి కృతజ్ఞత స్తోత్రములు చెల్లిద్దాం. హల్లెలూయా. తల గురించి విన్నాం, తల వెంట్రుకల గురించి విన్నాం, అవి నొక్కును నొక్కులుగా ఉంటున్న సీక్రెట్ విన్నాం, అది ప్రతిష్టకు సాదృశ్యమని. ఇప్పుడు ఇవన్నీ విన్న తర్వాత ఇప్పుడు తల అలా ఉంది. సరిపడి బాడీ ఎవరు? మనమే. మనం ఎలా ఉండాలి? సంఘం ఎలా ఉండాలి? ఆ లాస్ట్ పాయింట్ను మనం జస్ట్ మిక్స్ చేసి మనం ముగించుకుందాం. ఎందుకంటే నా సమయం మీ గంటలో ముగిస్తానన్నాను, దాదాపుగా అయిపోయింది. కనుక ఇంకొక 5 నిమిషాల్లో నేను సందేశం ముగించాలని నేను అనుకుంటున్నాను. 5-10 నిమిషాల్లో నేను ముగిస్తాను, కనుక ఎవరు కంగారు పడద్దు. సరే, ఇప్పుడు మనం కూడా ఆ విధమైన ప్రతిష్టతోనే ఉండాలి. ఈ చివరి పాయింటే చెప్పుకుందాం, మొదట మిగతా పాయింట్లన్నీ వదిలేసేద్దాం. ఎందుకంటే అవన్నీ చెప్పాలంటే కనీసం ఇంకొక అరగంట కావాలి నాకు. కనుక ఒక 5-10 నిమిషాల్లో ముగించాలి కాబట్టి చివరి పాయింట్ దీన్ని మ్యాచ్ చేసి మనం క్లోజ్ చేసుకుందాం. ఈ చివరి పాయింట్ ఏంటి? ప్రతిష్ట. ఇప్పుడు ఈ ప్రతిష్ట విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఓసారంట ఒక అమ్మాయి, ఓ భక్తురాలు అనాలి, అమ్మాయి అంటే కానీ భక్తురాలు అనాలి, మంచి భక్తి చేసే ఆమె, మంచి ప్రార్థనాపరురాలు, అన్య భాషలతో మాట్లాడుతూ ఎప్పుడు దేవుని దర్శనాలు చూస్తూ ఎప్పుడు ప్రార్థనలో గడుపుతూ ఎంతో దైవాశక్తి కలిగిన ఆమె. ఈమె ఒకరోజు, అయ్యా నేను ఈ రాజ్యానికి రావాలని ఉందయ్యా, నాలో ఏమో లోపాలు ఉంటే చూపించయ్యా, నాకు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మీ రాజ్యాన్ని మిస్ అవ్వడం నాకు ఇష్టం లేదయ్యా అంటూ ఆ రోజు మరెక్కువ భారంగా ప్రార్థన చేసిందండి ఆమె. మరెక్కువ భారంగా ప్రార్థన చేసి ఆమె పడుకుంది. పడుకుంటే ఆమెకు నిద్రలో ఒక కల వచ్చింది. ఆ కల ఏంటంటే ఈమె చచ్చిపోయిందంట. కల్లో చచ్చిపోయింది. చచ్చిపోతే ఈమెలో నుండి ఆత్మ బయటికి వచ్చేసింది. చాలా ఆత్మలు అలా బయటకు వచ్చేసినాయి. ఆ ఆత్మలన్నీ కలిసి పరిగెడుతున్నాయి. అంటే ఆత్మలన్నీ లేదు, వాళ్ళందరూ కలిసి పరిగెడుతున్నారు. అందరూ పరిగెడుతూ వెళ్తున్నారు. ఎక్కడికి వెళుతున్నారు అంటే పరలోకం వైపు వెళ్ళిపోతున్నారు వీళ్ళంతా. వీళ్ళంతా ఈమెలాంటి ఆసక్తి కలిగిన వాళ్ళే. ఈ ఆసక్తి కలిగిన వాళ్ళంతా వీళ్ళంతా పరుగులు తీస్తున్నారు. ఎక్కడికంటే సరిగ్గా పరలోకపోయి ఎంట్రన్స్కి వెళ్ళారు వీళ్ళు. పరలోక గేట్ దగ్గరికి వెళ్ళారు. ఇక గేట్ దగ్గర ఆగండి అనే శబ్దం విన్నారంట. ఇంద్ర ఆగండి అనే శబ్దం వినబడిందని అందరూ అయ్యారు. గేట్ పాస్లు ఉన్నాయా? తీని బయటికి గేట్ పాస్ చూపిని అన్నారంట. అవాక్ అయిపోయి ఎక్కడో అక్కడ స్టండ్ అయిపోయి, గేట్ పాస్ ఎక్కడుంది మన దగ్గర? మన దగ్గర లేదు కదా, ఎంట్రన్స్ పాస్ లేదు కదా మన దగ్గర, ఎలాగా అని ఆలోచిస్తున్నారు. కొద్ది మంది దగ్గర ఎంట్రన్స్ పాస్ ఉందంట. వాళ్ళు అది ఓపెన్ చేసి తీసి చూపిస్తున్నారంట. ఓకే వెళ్ళండి, లోనికి వెళ్ళండి. ఓకే లోనికి వెళ్ళండి. ఇప్పుడు ఆత్రంగా ఈ ముందుకెళ్ళి అసలు ఆ ఎంట్రన్స్ పాస్లో ఏముంది, అసలు అది ఏంటో చూద్దాం అని ఆ గబగబా దగ్గరికి వెళ్ళి అక్కడ ఆ గేట్ దగ్గరికి వెళ్ళి నిలబడి చూస్తుందంట. అలా వంగి చూస్తే ఆ పాస్ అలా ఓపెన్ చేసి చూస్తే దాంట్లో 2 పదాలు ఉన్నాయంట. 2 పదాలు కనపడినాయి ఆమెకి. ఆ 2 పదాలు ఏంటంటే పరిశుద్ధత, తగ్గింపు అనే 2 పదాలు కనపడినాయి అంట. సరే ఇదేంటి ఇలా ఉంది, ఇంకొకరు వస్తారు వాళ్ళు చూద్దామని ఇక వాళ్ళు వచ్చారు 2 వాళ్ళు. ఇది ఎంతమంది వస్తే అంతమందికి ఓపెన్ చేసి చూస్తే ఆ 2 పదాలే ఉన్నాయంట. ఈ 2 పదాలు ఆ గేట్ పాస్ మీద ఉన్నాయంట. ఆ 2 పదాలు ఉన్న వాళ్ళే వాళ్ళని పర్మిట్ చేస్తున్నారంట లోనికి. ఈమెకి అప్పుడు ఆలోచిస్తుందంట, ఓహో ఎంత ప్రార్థన చేసినా, ఎంత భక్తి చేసినా, ఎంత ఆత్మీయంగా ఉన్నా, ఎంత సిద్ధపడినా, పరిశుద్ధతలో కొంచెం లోపించినా ఆయన శిరస్సు గురించి మీరు విన్నారు కదా, ఉక్కింత కూడా కల్తీ లేనోడు ఆయన అని. అంత ప్యూర్ ఆయన ఎదుర్కోవడానికి సిద్ధపడుతున్న మనం కూడా అంత ప్యూర్గా మారిపోవాలి, అంత పరిశుద్ధంగా మారిపోవాలి. ఇక్కడ చూడండి, పరిశుద్ధతకు మొదటి మెట్టు. ఇక 2వ మెట్టు దేనికంటే తగ్గింపుకు 2వ మెట్టు. కొద్దో గొప్ప భక్తి చేసిన వాళ్ళలో ఈ తగ్గింపు కాస్త తక్కువ ఉంటుందని నా అభిప్రాయం. చాలామందిలో మంచి పరిశుద్ధత కాపాడుకున్నా ఈ తగ్గింపు విషయంలో మాత్రం ఫెయిల్ అవుతూ ఉంటారు. కొంచెం బాగా ప్రార్థన చేయడం వస్తే కొంచెం హెచ్చింపు మనసు వస్తుంది, తగ్గించుకోలేరు వాళ్ళు. కొంచెం ప్రార్థన చేతగానే కొంచెం డౌన్ లుక్ చేస్తారు, కొంచెం తక్కువ ప్రార్థన చేతి కాదు, ప్రార్థన చేతి కాదు, ఆడికి వాద్యం చేతి కాదు, వీడికి అజ్జాతి, అది కొంచెం తక్కువగా చూస్తారు జనాన్ని. బైబిల్ ఏం రాయబడని చెప్పనా, ఎంత యదవనైనా వాడికన్నా నువ్వు యదవనుకోవాలంట. నాటు భాషలో చెప్తున్నాను నేను, కానీ నీటి భాషలో ఏముందంటే నీ ప్రత్యర్థిని నీకన్నా ఘనునిగా ఎంచు అని బైబిల్ గ్రంథంలో రాయబడు. ఆ వ్యక్తి ఎలాంటోడైనా నీకంటే అతడు ఘనుడు, నీకంటే ఘనునిగా ఎంచాలి, అతనికన్నా నువ్వు తక్కువ అనుకోవాలంట. అలాంటప్పుడే పరలోకం వెళ్తావు.
పరలోకం ఎవరు వెళతారు అనే సబ్జెక్ట్ ఎత్తితే వాళ్ళ మధ్య ఒక చిన్నపిల్లని తీసుకొచ్చారంట. ఏ పనుడురా అన్నాడు దగ్గర. ఇలాంటి వాళ్ళదే పరలోక రాజ్యం, మీరు మారు మనసు పొంది అలా మారితే తప్ప మీరు పరలోక రాజ్యం ప్రవేశించలేరని. అంటే అంత తగ్గింపు మనసు కలిగి ఉండాలని దేవుడు చూపించాడు అక్కడ. అంటే పరలోకం వెళ్ళాలంటే పరలోకం వెళ్ళే వాళ్ళు రెండు ఉండాలి, ఒకటి పరిశుద్ధత, రెండు తగ్గింపు. ఈరోజు పరలోకం వెళ్ళాలనే కదా మీ అభిప్రాయం, నా అభిప్రాయం, మన పరుగు దాని గురించే కదా. పరిశుద్ధత విషయంలో ఏమైనా ఎక్కడైనా చిన్ని లోపం ఏమైనా ఉందా? వాళ్ళని వీళ్ళు పోల్చుకోవద్దండి. నేను వాళ్ళకన్నా బెటరు, నేను వీళ్ళకన్నా బెటర్. ఎందుకంటే అవన్నీ వాళ్ళకన్నా నువ్వు బెటర్ కావచ్చు కాదు, ఆ తలను పోల్చుకోండి. మీరు మనుషులు కాదు పోల్చాల్సింది, తల గురించి మీరు విన్నారు కదా. ఆయన తల అసలు ఎంత ఆణిముత్యమో, ఎక్కడ చిన్ని లోపం కూడా లేదు ఆయన తల, చిన్ని కల్తీ కూడా లేదు. ఆ తలకు సూట్ అవ్వాలి అంత పర్ఫెక్ట్గా, అంత పరిశుద్ధం. ఒకవేళ ఎక్కడ లోపించిందా, ఇంకొంచెం కాల్చండి, ఇంకొంచెం కాల్చండి అగ్నిలో, అంటే ఇక ప్రార్థనలు ఇంకొంచెం మండించి, ఇంకొంచెం కాల్చి, అయ్యా ఇంకా నన్ను ఇంకా తగ్గించుకోండి, అయ్యా నన్ను ఇంకా పరిశుద్ధపరచు. ఆయనకు సూట్ అయినంతగా, ఆయన ఆయన శిరస్సు ఎలా ఉందో ఆయనకు తగినట్టుగా సూటబుల్గా, అలా తగినట్టుగా మనల్ని మనం కాల్చుకొని అంతటి పరిశుద్ధతలోనికి వచ్చేయాలండి. ఎందుకు చెప్పనా, అసలు ఆ రాజ్యం పరిశుద్ధులదే, అపవిత్రులు అక్కడ వెళ్ళకూడదు. మనల్ని మనం పరిశుద్ధపరచుకోవాలి. చూడండి 35వ అధ్యాయం యెషయా గ్రంథంలో 8వ వచనం మాట మనం చూస్తాం. చూడండి యెషయా గ్రంథం 35వ అధ్యాయము 8వ వచనం. ఓకే, అది పరిశుద్ధ మార్గము అనబడును, అది అపవిత్రులు పోకూడని మార్గము. అపవిత్రులు వెళ్ళకూడదు అక్కడికి, అది అపవిత్రులు వెళ్ళే మార్గం కాదు, పవిత్రులే వెళ్ళాలి. కనుక పవిత్రంగా మారిపోదాం. ఇదే యెషయా గ్రంథం కాస్త 52వ అధ్యాయంలో మనం చూద్దాం. చూడండి 52వ అధ్యాయం యెషయా గ్రంథం 11వ వచనం. ఓకే, దాని 2వ లైన్, అపవిత్రమైన దేనిని ముట్టకుడి, దాని యొద్ద నుండి తొలగిపోవుడి. మీరు పవిత్రులుగా ఉండండి. పరలోక పట్టణం అపవిత్రులు చేరకూడదు, వెళ్ళకూడదు. ఇప్పుడు అక్కడికి అపవిత్రంగా ఉంటే మనం వెళ్ళలేము. కనుక అపవిత్రమైనది ఏది మనం ముట్టుకోవద్దు. ఇది అపవిత్రమైంది, వదిలేసేద్దాం అంతే. ఈ మాటలు అపవిత్రం, వదిలేసేద్దాం ఆ మాటలు. ఈ చూపులు అపవిత్రం, వదిలేసేద్దాం అట్టండి చూపులు. ఈ జీవితం ఇలాంటి జీవితం, ఇది అపవిత్రం అని వదిలేసేద్దాం అట్టండి. అపవిత్రమైనది ఏదైనా సరే, అది ఎంత మీకు ఇష్టమైంది అయినా సరే వదిలేసేయండి. ఎందుకంటే మీరు పవిత్రమైన రాజ్యానికి వెళ్ళాలని కదా మీ తాపత్రయం. ఆ పవిత్రమైన రాజ్యానికి వెళ్ళాలంటే అది అపవిత్రులు వెళ్ళకూడని రాజ్యం. అది ఆ రాజ్యానికి వెళ్ళాలంటే పవిత్రులుగా మార్చుకోండి. అపవిత్రమైంది మీలో ఎక్కడున్నా సరే, అది మీ జేబులో ఉన్నా సరే, మీ మనసులో ఉన్నా సరే, మీ హృదయంలో ఉన్నా సరే, ఆ అపవిత్రమైన ఆలోచనలు, చూపులు, అపవిత్రమైన తీరు, మాటలు, ఆ పద్ధతులన్నీ వదిలేండి, వదిలేండి. చూడండి చూడండి, అపవిత్రమైన దేనిని ముట్టకుడి, దాని యొద్ద నుండి తొలగిపోవుడి, దాని యొద్ద నుండి తొలగిపోవుడి, దాని యొద్ద నుండి తొలగిపోండి. కీర్తన గ్రంథం మొదటి కీర్తన మొదటి వచనం అంటాడు, దుష్టుల ఆలోచన చెప్పున నడవద్దు, పాపులు నిలబడిన మార్గంలో నిలవద్దు, అపహాసకులు కూర్చుండే చోట కూర్చుండొద్దు, వద్దు, వాళ్ళతో కూర్చోవద్దు, అలాంటి వాళ్ళతో నిలబడొద్దు, అలాంటి వాళ్ళతో నడవద్దు, అసలు వద్దు, అలాంటి సహవాసాలు వద్దండి, వదిలేసేయండి. ఆ అపవిత్రమైన సహవాసాలు, అపవిత్రమైన వాళ్ళతో కూర్చొని ఆ జోకులు ఈ జోకులు వేసుకోవడం, ఈ అపవిత్రమైన టైం పాస్ వద్దు. మనకి మనం పవిత్రమైన రాజ్యానికి వెళ్ళాలనుకున్నాం, పవిత్రపరచేసుకున్నాం. ఏది అపవిత్రమో చిన్నది మనకి తేడా కనబడి, ఆ తేడాది వదిలేసేద్దాం అండి. అది ఎంత మీకు ఇష్టమైందైనా సరే, అది ఎంత మీకు ఇష్టమైందైనా సరే, ఇది అపవిత్రమైందంటే అది వదిలేసేయండి అంతే, అది వదిలేసేయండి. ఎందుకంటే ఆ పవిత్రమైన రాజ్యానికి మనం వెళ్ళటానికి డిసైడ్ అయ్యాం. మనం అలా ఉంటే ఏం జరిగింది? ఒక్కసారి కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 14వ వచనం కారణం చదువుదాం. మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండొద్దు, నీతికి దుర్నీతితో ఏంటి సాంగత్యం, వెలుగునకు చీకటితో ఏంటి పొత్తు, క్రీస్తునకు బెలియాలతో ఏంటి సంబంధం, అవిశ్వాసితో విశ్వాసికి పాలెక్కడది, దేవుని ఆలయముతో విగ్రహములకు ఏంటి పొందిక. మనం జీవము గల దేవుని ఆలయమై ఉన్నామందుకు దేవుడు ఇలాగూ సెలవిస్తున్నాడు. చూడండి చూడండి చూడండి, దేవుడు చెప్తున్న మాట ఇది, జాగ్రత్తగా వినండి. నేను వారిలో నివసించి, ఎవరిలో, మనలో, మనలో, నేను వారిలో నివసించి నేను సంచరింతును, నేను వారి దేవుడినై ఉందును, వారు నా ప్రజలై ఉందరు, కావున మీరు వారి మధ్య నుండి బయలువెళ్ళి ప్రత్యేకంగా ఉండండి, ప్రత్యేకంగా ఉండండి. అపవిత్రమైన దాన్ని ముట్టకుడి అని ప్రభు చెప్తున్నాడు. మరియు నేను మిమ్మల్ని చేర్చుకుందును, మీకు తండ్రినే ఉందును, మీరు నాకు కుమారులను కుమార్తెలను ఉందరని సర్వశక్తి గల ప్రభు చెప్తున్నాడు. అన్ని శక్తులున్న ప్రభు చెప్తున్నాడు, మీరు ప్రత్యేకంగా ఉండండి. అపవిత్రమైన దేన్ని ముట్టొద్దు,
అపవిత్రత వదిలేసేయండి. ఇప్పటి వరకు ఏదైనా ఉంటే వదిలేసేయండి, వదిలేసేయండి, ముట్టద్దు ఇంకా. వాడికి దూరంగా ఉండండి, ఎందుకంటే మీరు పరలోకం వెళ్ళాలనుకున్నారు. ఆ పరలోక బాట ఎవరు వెళ్తారంటే అపవిత్రలో పోకూడని మార్గం అది, అది పవిత్ర మార్గం అది. ఆ పవిత్ర మార్గంలో వెళ్ళాలంటే అపవిత్రమైన వదిలేసుకుందాం. ఇప్పుడు ఆ మార్గంలోకి వచ్చాం మనం. మీరు బాప్తిసం ముందు బైబిల్ పట్టుకున్నారంటే ఆ మార్గంలో అడుగు పెట్టాం, కనుక వదిలేసేయండి. వదిలేసి పట్టాలి ఇందులో అడుగు. సరే మీరు ఎలాగో అడుగు పెట్టారు, ఇప్పుడైనా వదిలేయండి. నడవటం ప్రారంభించారు, ఎలాగో వచ్చేసారు, తెలుసో తెలియక కొన్ని అయ్యా జేబులు వేసుకొని కొంచెం సంచులు వేసుకొని ఇది ఇది ఇష్టం లేదు, ఇది ఇది కూడా ఇష్టం లేదు పెట్టేశారు, ఇంకేదో దుకాణం మొత్తం సర్దాం. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు తెలిసింది కదా, ఇప్పుడేం తీసేయండి, ఇప్పుడేం తీసి పట్టేసేయండి. ప్యూర్గా ఉంచుకోండి. ఇందాక పెట్టినప్పుడు ఎలా ఉన్నాయి, గలీజ్గా ఉన్నాయి, ఇప్పుడు చూడండి ఎంత ప్యూర్గా ఉందో. చూడండి మళ్ళీ ఇస్తుంది మామిడి నాకు, అయినా పెట్టుకున్నాను పక్కన పడేశాను. ఒకసారి ఆలోచిస్తే అది వద్దనుకుంటే పక్కన పడేద్దాం అంతే, ఇంకా అది ముట్టుకోవద్దు ఇంకా. అంటే అలా మనం వదిలేసేయాలి. హల్లెలూయ. అలా మనం వదిలేయాలి. పవిత్రంగా ఉందా, పరిశుద్ధంగా ఉందాం, కొంచెం తగ్గించుకుందాం. ఎవరైనా కొంచెం పరిశుద్ధంగా ఉన్నవాళ్ళు, చాలా ప్యూర్గా, చాలా మంచిగా, చాలా కరెక్ట్గా, చాలా మంచిగా భక్తి చేస్తున్న వాళ్ళు ఎవరి దగ్గరికి వెళ్తే కొంచెం వాళ్ళు కొంచెం గర్వం కనిపిస్తుంది వాళ్ళు కదా, కొంచెం గర్వం కనిపిస్తుంది, గర్వంగా మాట్లాడతారు వాళ్ళు, పెద్ద భక్తుల్లాగా కొంచెం ఫీల్ అయ్యి కొంచెం భక్తుల ప్రౌడ్గా మాట్లాడుతూ ఉంటారు. ఏదో ఒక లోపం అంటారు చూడండి, మనిషికి ఒక లోపం, వీళ్ళు ఎంత భక్తులు కానీ ఒక లోపం, అది కూడా తగ్గించుకోవాలి. ఎందుకంటే అందులో ఒకటే పాయింట్ వాళ్ళు పాస్ అయ్యారు, ఎంట్రీ పాస్లో రెండోది లేదనమాట, రెండోది అయితే నాట్ క్వాలిఫైడ్ అనమాట, ఇక వీళ్ళు కూడా పనికిరారు. కనుక ఆ తగ్గింపు మనసు కూడా ఏసే అంత తగ్గింపు అండి. హెచ్చించుకున్నవాడిని, పరలోకంలో ఉన్నవాడిని తన్ని పడేశాడు ఆయన, దైవం పిలుస్తున్న ఇప్పుడు మనం. ఆయన ఎందుకు తన్నాడంటే ఆళ్ళకి వచ్చింది హెచ్చింపు మనసు, అక్కడ ఉన్నంత వరకు లేదు ఆడికి, వచ్చింది ఒక తన్ని తన్నాడు. లూసిఫర్, మార్నింగ్ స్టార్ అని అందమైన పేర్లు పెట్టుకుని ఆడితో ఎంజాయ్ చేసే దేవుడు ఒక తన తంతే కిందకు వచ్చాడు. ఇప్పుడు సైతాన్ అంటున్నారు అండి, సైతాన్ అపవాది అంటున్నాం. ఎందుకు వాడు అపవాది అయ్యాడంటే ఇది ప్రవేశించడం వల్ల. ఆ అపవాది సంబంధమైన మనలో ఎందుకండి ఆ హెచ్చింపు, ఏముందని మనకి, ఏది మందని. మూడు నాళ్ళ ముచ్చట జీవితం మనం అక్కడోళ్ళు, మళ్ళీ అక్కడికి వెళ్ళాలి. అక్కడికి వెళ్ళాలని తాపత్రయం మనలో ఉండటానికి కారణం ఏంటి చెప్పనా, మనం అక్కడోళ్ళం కాబట్టి ఆ తాపత్రయం మనకుంది. ఏదో విదేశాలకు వెళ్ళాలని తాపత్రయం ఉండదు, కానీ ఎక్కడికి వెళ్ళినా సరే. ఇప్పుడు పాస్టర్ గారిని ఆస్ట్రేలియా తీసుకెళ్ళాను నేను. ఆస్ట్రేలియా తీసుకెళ్తే వారం కూడా తిరగకముందే నేను వెళ్ళిపోతాను ఇంటికి అని మొదలెట్టింది. వారం కూడా తిరగలా. సరే అమెరికా తీసుకెళ్ళా, 15 రోజులు తీసుకెళ్ళా. 15 రోజుల్లో 10 రోజులు బాగానే ఉంది, కానీ 10 రోజుల నుండి ఇక దీని వేసేస్తుంది ఇంక. నేను ఇంటికి వెళ్ళిపోవాలని ఉందండి, నాకు ఇంటికి వెళ్ళిపోవాలని ఉంది, ఇంటికి వెళ్ళిపోవాలి. అర్ధంతరంగా వచ్చేయడానికి ఇది మన ఏమన్నా పక్కన ఉన్న పాకిస్తాన్, దాన్ని ఏమంటారు పక్కనున్న విశాఖపట్నం, లేకపోతే ఏమన్నా మెడ్రాసు ఇలాంటివి కాదు కదా. ఎక్కడ తీసుకెళ్ళాను, ఇంకా ఏమన్నా తీసుకెళ్ళంలే కాను. ఒకసారి మనం ఆలోచిస్తే ఏం ఫీల్ అవ్వకలే, ఒకసారి ఆలోచిస్తే ఏం చెప్పుకుందాం మనం. అదే మీరు ఉంటే చెప్పేవాళ్ళు, ఇక్కడ ఎవరు నాకు అందించేవాళ్ళు లేరు. సరే ఒక్కసారి ఆలోచిస్తే తగ్గించుకోవాలి మనం, పరిశుద్ధంగా ఉండాలి. అలా తగ్గించుకొని పరిశుద్ధంగా ఉన్న ఇద్దరు జీవితాలు నూరినే అలా టచ్ చేసి ముగించేసుకున్నాను. నేను బైబిల్ మూసేస్తాను, నేను కంగారు పడద్దు, కలవర పడద్దు. యోసేపు ఉన్నాడు, పరిశుద్ధంగా తన జీవితాన్ని ఘటాన్ని కాపాడుకున్నాడు, అంతే తగ్గింపు కలిగి ఉన్నాడు. అన్య దేశంలో టాప్ ప్లేస్లో కూర్చోబెట్టాడు దేవుడు. ఎసార్నం దానియలు పవిత్రంగా ఉన్నాడు, నిష్ఠగా తన పవిత్రతను కాపాడుకున్నాడు, అంతా తగ్గించుకున్నాడు. అన్య దేశంలో ఆయనేమో ఈజిప్ట్ దేశంలో టాప్ ప్లేస్లో కూర్చోబెడితే ఈయనేమో బాబిలోన్ దేశంలో టాప్ ప్లేస్లో కూర్చోబెట్టాడు. అంటే మనం ఏ దేశంలో ఉన్నామన్నది కాదు, మనం ఎక్కడున్నా సరే ఉన్నత స్థాయిలో కూర్చోబెడతాడు. రేపొద్దున అన్నిటికన్నా ఉన్నతమైన స్థలమైన పరలోక రాజ్యంలో తీసుకెళ్లి ఆయన పక్కన కూర్చోబెట్టుకుంటాడు ఆయన. హల్లెలూయా. కనుక ఆయన పక్కన కూర్చోవాలంటే దానికి తగినంత పరిశుద్ధత, తగినంత తగ్గింపు మనకు ఉండాలి. ఆ తలకాయతో సూట్ అవ్వాలిగా ఈ మొండెం, ఇప్పుడు మొండెం ప్లేస్లో ఉండాలి మనం, సూట్ అవ్వాలిగా. కనుక సూట్ అవ్వాలంటే తగినట్టుగా మనల్ని మనం సిద్ధపరచుకుందాం. దేవుని చిత్తం అయితే మరి ఇంకెప్పుడన్నా మనం కలుసుకున్నప్పుడు మరి ఈ సందేశం కూడా గంటన్నర అయిపోద్ది, అందుకే నేను ముగించేస్తున్నాను. నేను ముగించే ముందు మీకు మరోసారి గుర్తు చేస్తున్నాను, మనం సేవిస్తున్న దేవుడు అసమాన్యుడు, చాలా గొప్ప దేవుడు, చాలా అద్భుతమైన వాడు. ఇంత అద్భుతమైన ప్రభుణ్ణి సేవిస్తున్న మనం ఆయన పక్కన కూర్చోబోతున్నాం రేపొద్దున, ఆయనతో మనం మమేకం అవ్వబోతున్నాం, ఆయనలో నుండి వచ్చాం మళ్ళీ ఆయనలో కలవబోతున్నాం మనం. కనుక ఆయన దగ్గరికి మనం వెళ్ళాలి, ఆయనతో కూడా మనం ఉండాలంటే అది అపవిత్రులు పోయే రాజ్యం కాదు, అది హెచ్చించుకున్నవారు పోయే రాజ్యం కాదు, తగ్గింపు మనసున్నవారు వెళ్ళే రాజ్యం అది. అటు మాత్రమే కాదు, పరిశుద్ధులు వెళ్ళే రాజ్యం. ఆ రాజ్యానికి వెళ్ళడానికి మనల్ని మనం సిద్ధపరచుకుందాం, తగిన కృపను దేవుడు మనకి ఇవ్వాలని అందరం ఆశక్తితో ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి, కళ్ళు మూసుకోండి, ఆయన పాదాల దగ్గర ప్రార్థన చేద్దాం. వితబడిన ఈ వాక్యం మనందరి జీవితాల్లో నిలిచి ఫలించినట్లు, ఈ వాక్య ప్రకారం జీవించే కృపను కృపగల దేవుడు మనకు అందరికీ ప్రసాదించినట్లు
ఆ శక్తితో మనందరం ప్రార్థన చేద్దాం. ఇంతవరకు మనం విన్న ఈ సందేశం మన జీవితంలో నెరవేరాలని ప్రార్థన చేద్దాం. అయ్యా, శిరస్సును గురించి విన్నాం. ఆ శిరస్సు యొక్క తల వెంట్రుకల గురించి విన్నాం. అవి ఎలా నొక్కులు నొక్కులుగా ఉన్నాయో ఉన్నాం. వాటిలో ఉన్న మర్మమైన సత్యాలను మేము తెలుసుకోవడానికి సహాయం చేశారు. తల తల వెంట్రుకలు ఎంత ఆణిముత్యం లాంటివైతే దానికి సూట్ అయ్యేటట్టుగా ఈ బాడీ ఉండాలి. మేమే ఆ బాడీ, సంగమైన మేమే ఆ బాడీ. మేము ఎలా ఉన్నాం అనేది స్వపరీక్ష చేసుకుంటానికి కృపనివ్వండి అయ్యా. మమ్మల్ని మేము విమర్శించుకోవడానికి సహాయం చేయండి. తగినట్టుగా మమ్మల్ని మేము సిద్ధపరచుకోవడానికి సహాయం చేయండి అయ్యా. అందరూ ప్రార్థన చేద్దాం. మిమ్మల్ని ఎదుర్కోవటానికి తగిన సిద్ధపాటునివ్వండి, తగిన పరిశుద్ధతనివ్వండి, తగిన తగ్గింపునివ్వండి. అది అపవిత్రులు పోకూడని రాజ్యం. అక్కడ గర్వం ఉన్న వాళ్ళు కూడా పోరు ఆ రాజ్యానికి. ఎంతో తగ్గింపు ఉన్న వాళ్ళే ఆ రాజ్యానికి వెళతారు. ఏ కోశాన్న మనలో హెచ్చింపు కనపడకూడదు. హెచ్చింపు ఉన్న ఆ లూసిఫర్, మార్నింగ్ స్టార్ అని పిలువబడిన దేవదూతల్లో కూడా ప్రధాన దూత హెచ్చింపు రాబట్టి అక్కడ నుండి తన్నేశాడు కిందకి. పరలోకంలో ఉండకూడని వాళ్ళు ఎవరు అంటే అపవిత్రులు ఉండకూడదు. రెండవది హెచ్చింపు మనసు ఉన్న వాళ్ళు ఉండకూడదు. కనుక అక్కడ ఎంట్రన్స్ గేట్లో నుండి లోనకి పాస్ అవ్వాలంటే ఆ రెండు మనలో ఉంటేనే మనకి లోనకి ఎంట్రన్స్. కనుక ఒక్కసారి మనల్ని మనం స్వపరీక్ష చేసుకుందాం. ఈ రెండు విషయాల్లో మనం ఎలా ఉన్నాం? మంచి భక్తి చేస్తున్నాం, బాప్తిసం పొందాం, దేవుణ్ణి సేవిస్తున్నాం, మంచి ప్రార్థన చేస్తున్నాం, మంచిగా స్తుతిస్తున్నాం, అన్ని బాగానే చేస్తున్నాం, కానీ మనలో పరిశుద్ధత ఎక్కడైనా అపవిత్రమైంది మనలో ఏమైనా ఉంటే వదిలేసేద్దాం. అపవిత్రమైన మాటలు, అపవిత్రమైన చూపులు, అపవిత్రమైన ఆలోచనలు, అపవిత్రమైన కార్యాలు ఏమైనా మనలో దొల్లుతుంటే, మన జీవితంలో ఏమైనా ఉండకూడదు ఏదైనా అపవిత్రమైంది ఉంటే వదిలేసేద్దాం. ఆయన అంటే మనకిష్టం, ఆయన రాజ్యం అంటే మనకిష్టం. కనుక అపవిత్రమైంది మనలో ఎక్కడున్నా సరే దాన్ని వదిలేసేద్దాం, పరిశుద్ధంగా మార్చుకుందాం. నేను అంటున్నాడు మిమ్మల్ని మీరు ప్రత్యేకంగా ప్రత్యేకపరచుకోండి, ప్రత్యేకంగా జీవించండి. అపవిత్రమైన దాన్ని ముట్టుకొద్దు, ప్రత్యేకంగా ఉండండి, పరిశుద్ధంగా ఉండండి. ఎందుకంటే ఆయనకి అలాగే సూట్ అవుతాం, అలాగైతేనే ఆయన ముందుకు వెళ్ళగలుగుతాం. మనం మనం సిద్ధపరచుకుందాం, ప్రార్థన చేద్దాం. అందరూ ప్రార్థన చేద్దాం. పాస్టర్ గారు వచ్చి మన కొరకు ప్రార్థన చేస్తారు, మన ప్రార్థనలో నడిపించి మన కొరకు ప్రార్థన చేస్తారు. అందరూ ఆసక్తితో కృపగల దేవుని వైపు చూద్దాం. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థించి ప్రారంభించినటువంటి యొక్క ఆరాధనలో ఇంతవరకు కూడా దేవుడు తన కృపనిచ్చి పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడారు. నిజమేనయ్యా, మా తలంపులు మా ఊహలు ఎలాగున్నాయో మమ్మల్ని మేము పరీక్షించుకొని ప్రభువ, పవిత్రులుగా ప్రభువ నీ సన్నిధిలో ప్రతిష్ఠించుకుని ప్రత్యేకముగా మేము జీవించాలని మీరు మాతో మాట్లాడు. మమ్మల్ని మేము తగ్గించుకుని ప్రభువ నీలో జీవించాలని ప్రభువ మాతో మాట్లాడిన దేవుడు, గత కాలాన్ని బట్టి క్షమించండి ప్రభు. ఇకనైనా, ఇప్పుడైనా, ఈ రాత్రైనా దేవుని సందిలో ఒక గొప్ప సమర్పణ చేసుకుని ఆయన సందిలో ప్రతిష్ఠించుకుంటే ఖచ్చితంగా ఆయన రాజ్యంలో చేర్చబడతాం మనం. ప్రభువా, మీరు కృప చూపించండి. గొప్ప దేవుడు, సర్వశక్తిమంతుడు, మనకు శిరసై ఉన్న దేవుడు ఈరోజు మాట్లాడారు. మన కుటుంబాలకి, మన సంఘాలకి శిరస్సు ఆయనే. యేసయ్యా, నువ్వు శిరస్సుగా ఉండి అవయవాలైనటువంటి మా సంఘమైనటువంటి మాతో నువ్వు మాట్లాడావు ప్రభువ. మేము పరిశుద్ధమైనటువంటి జీవితాలు కలిగి, పవిత్రమైనటువంటి జీవితాలు కలిగి ప్రభువ ప్రత్యేకముగా ఉండాలని మీరు మాతో మాట్లాడిన దేవుడు. యోసేపు కూడా మాలాంటి మనిషే అయినా కూడా ప్రభువ పవిత్రతను కాపాడుకున్నాడయ్యా, తను తాను తగ్గించుకున్నాడు. ఎలాంటి భయంకరమైనటువంటి పరిస్థితులు వచ్చినా నీ కొరకు ఒక ప్రత్యేక రీతిలో నిలబడ్డాడయ్యా. మేము కూడా అట్టి విధముగా ఉండేకి సహాయం ఇచ్చేయండి. దానియేలు కూడా శత్రుదేశములో ఉండి కూడా తను తాను తగ్గించుకుని పరిశుద్ధుడిగా, పవిత్రుడిగా జీవించాడు కాబట్టి ఒక ఉన్నతమైన స్థాయిలో దేవుడు నిలబెట్టాడు. ఈ రాత్రి వాక్యం వింటున్న మనందరితో కూడా, లైవ్ ప్రోగ్రామ్ చూస్తున్న ప్రతి బిడ్డతో కూడా దేవుడు మాట్లాడారు. అయ్యా, నీ సందిలో ప్రతిష్ఠించుకుంటున్నామయ్యా. దయచేసి యేసయ్యా మమ్మల్ని మీరు మార్చండి అయ్యా. లోకస్తులతో, అవిశ్వాసులతో మేము నాయన జోడుగా ఉండకుండా పవిత్రులుగా మేము బ్రతకాలని ఆశపడుతున్నాం.
అపవిత్రమైన మార్గములో సంచరించే వారితోమే స్నేహము చేయకుండా ప్రభువా, అపవిత్రమైన మాటలు మాట్లాడుతున్న వారితో మేము నాయన స్నేహము చేయకుండా నాయన మమ్మలను ప్రభువా పరిశుద్ధులతో ప్రభువా నీతో స్నేహము చేసే బిడలగుంటకు సహాయం ఇచ్చేయండి. ప్రార్థన చేద్దాం. ఎందుకంటే దేవుడు మన యొక్క కుటుంబాలను ఆశీర్వదించబోతున్నాడు, మన పరిస్థితులను దేవుడు మార్చబోతున్నాడు. మనం ఏమై ఉన్నామో ఆయనకు అన్ని సమస్తము తెలుసు, అయినను ఆయన కృపతో ఈ రాత్రి పిలిచొచ్చున్నాడు. ఎన్ని భయంకరమైనటువంటి పరిస్థితులు, అవమానాలు వచ్చినా దేవుని కొరకు ప్రతిష్ఠించుకుందాం, దేవుని కొరకు పరిశుద్ధంగా బ్రతుకుదాం, దేవుని కొరకు మంట కలిగి రోషము కలిగి దేవుని విషయాల్లో మనల్ని మనం తగ్గించుకుని ప్రభువా నీకు మేము లోబడిపోతామయ్యా. ప్రార్థన చేద్దాం. మన మన సంఘాలని దేవుడు తన కృపతో నింపి అటువంటి పరిశుద్ధమైనటువంటి సంఘములుగా తగ్గించుకునేటువంటి బిడలుగా దేవుడి రాత్రి చేసి ఉన్నారు నమ్ముచున్నాను. ఖచ్చితంగా ఈ రాత్రి దేవుడు వస్తే మనందరం కూడా ఆయన రాకడలో ఎత్తబడాలి. అటువంటి కృపా భాగ్యాన్ని దేవుడు మన సంఘాలకు ఇస్తున్నందుకు మరొకసారి దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ప్రార్థన చేద్దాం. మన ప్రపంచమంతా కూడా ఎంతో ఆర్థిక మాంద్యములో ఉంది. మన దేశము కొరకు, రాష్ట్రం కొరకు ప్రార్థన చేద్దాం. మన దేశ నాయకుల కొరకు, రాష్ట్ర నాయకుల కొరకు దేవుడు తన కృపనివ్వాలి, జ్ఞానముతో నింపాలని ప్రార్థన చేద్దాం. ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క మందిరాలు తెరవబడాలని ప్రార్థన చేద్దాం. దేశంలో ఉన్న ప్రతి మందిరాలు తెరవబడాలి, మన యొక్క రాష్ట్రంలో ఉన్న ప్రతి మందిరాలు తెరవబడాలని ప్రార్థించండి. మనందరం ఏకీభించి ప్రార్థిస్తే రేపు 8వ తారీఖు నుండి ప్రతి ప్రాంతంలో, ప్రతి సందులో, ప్రతి ఒక్క రాష్ట్రంలో ఉన్నటువంటి మందిరాలు తెరవబడబోతున్నాయి. ఖచ్చితంగా మనం ఏకీభించి ప్రార్థన చేద్దాం. మనందరం కూడా ఐక్యతతో ప్రార్థన చేద్దాం. ఆ కరోనా వైరస్ దేవుడు పూర్తిగా తొలగించాలి. మిడతల దండును దేవుడు పారద్రోలాలని ప్రార్థన చేద్దామయ్యా. నేడో రేపో నీ రాకడ మాకు తెలియదు, కానీ ప్రభు మమ్మల్ని మీరు సిద్ధపరచండి, సిద్ధపరచయ్యా అంటూ ప్రార్థన చేద్దాం. ప్రియ దైవ జనాంగమా, దేవుని దృష్టిలో నమ్మకస్తులుగా, పరిశుద్ధులుగా, తగ్గించుకుంటున్న బిడలుగా మనందరినీ కూడా దేవుడు బలపరచాలని ప్రార్థన చేద్దాం. ఈరోజు మనం ఏమై ఉన్నామో అది దేవుని యొక్క కృపే, ఆయన ప్రేమే. దేవుడు చూస్తున్నాడు, అనుభవిస్తున్నటువంటి దరిద్రతను, అనుభవిస్తున్నటువంటి ప్రతి పరిస్థితిను దేవుడు చూస్తున్నాడు. కానీ ఆయన బట్టి మనం ధనవంతులమే, ఆయనను మనం ఉన్నతముగా దీవించబోతున్నారు. నీ సన్నిధిలో ప్రభువా పట్టుదలగా ప్రార్థన చేస్తానయ్యా అంటూ ప్రార్థన చేద్దాం. అలాగే కృష్ణలంక సంగము కొరకు, పటమడ సంగము కొరకు, అలాగే చిట్నార్ సంగము కొరకు ప్రార్థన చేద్దాం. నిమ్మతోట సంగము కొరకు, రాజాజపేట సంగము కొరకు, బొగ్గులైన సంఘాల కొరకు ప్రార్థన చేద్దాం. మన సంఘాలన్నిటిలో దేవుడు తన కృపను ఉంచి ప్రతి బిడ చుట్టూ కంచి వేయాలి, ప్రతి ఒక్కరిని దేవుడు తన కృపతో నింపాలని ప్రార్థన చేద్దాం. బలహీనతో బాధపడుతున్న బిడలను కూడా దేవుడు ముట్టి స్వస్థపరచాలి. ఈ లైవ్ ప్రోగ్రాం చూస్తూ ఎంతో మంది అయితే బిడలు ప్రార్థన సహాయం కోరుతున్నారో వారందరి జీవితాల్లో దేవుడు మేలు చేయాలని ప్రార్థన చేద్దాం. మరొకసారి దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. మహాపరిశుద్ధుడా, మహాగణుడు అయిన దేవా, నీకే స్తుతులు స్తోత్రములయ్యా. నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ రాత్రి కాలములో ప్రభువా నీ దైవజన నిలబెట్టుకుని నాతో మాతో మాట్లాడిన దేవా, నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. అయ్యా నీ యొక్క తల వెంట్రుకల గురించి నాయన, ఈ శిరస్సు గురించి ప్రభువా మీరు మాతో మాట్లాడిన దేవుడు నిజమేనయ్యా. అయ్యా మా సంఘాలకు శిరస్సు నీవు, మా కుటుంబాలకి శిరస్సు నీవు తండ్రి. నీవే లేకపోతే మేము నాయన బ్రతకలేమి యేసయ్యా. నువ్వు ఉన్నావు కాబట్టి ఇలాగ బ్రతికి ఉన్నాం. నీవు నాయన మా సంఘాలకి నాయకుడిగా ముందుండి నడిపిస్తున్నావు కాబట్టి అయ్యా మా యొక్క సంఘాల పక్షాన్ని కృప చూపిస్తున్న దేవుడవు తండ్రి. నిన్న నేడు ఏకరీతిగా ఉండి ప్రభువా మా సంఘాలకు అధికారిగా ఉండి నువ్వు నడిపించబోతున్నావు.
ఉన్నందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాము నాయన. అయ్యా సంఘమైనటువంటి మేమందరము కూడా నాయన మమ్మల్ని మేము నాయన ప్రతిష్ఠించుకుని పరిశుద్ధపరచబడి నాయన నూతన వ్యక్తుల వలె నాయన మార్చమని వేడుకుంటున్నాము నాయన. అయ్యా నాయన ఒక్కసారి ప్రభు మమ్మల్ని మీరు పవిత్రులుగా మీరు మార్చండి నాయన. అవిశ్వాసులతో అన్యులతో మేము నాయన విచ్చోడిగా ఉండక ప్రభు ప్రత్యేక రీతిలో ఉండమని సెలవిస్తున్నాము నాయన. లోకంలో ఎంత కరువు వచ్చినా భయంకరమైనటువంటి పరిస్థితులు వచ్చినా ప్రభువా నీ కొరకు నిలబడిన వారిని ప్రభు నాయన నువ్వు ఆశీర్వదించే దేవుడు అయ్యా. నువ్వు ఉన్నతమైనటువంటి పరిస్థితిలో నడిపించే దేవుడు తండ్రి. అయ్యా ఒక్కసారి నాయన అటువంటి భక్తి మార్గంలోనికి నా సంఘబిడ్డలందరూ నడిపించబోతున్నందుకు నీకు వందనాలు స్తుతులు స్తోత్రములు నాయన. అయ్యా గత కాలాన్ని బట్టి రాజీ పడి భక్తి చేసేమో దయతో క్షమించమని వేడుకుంటున్నాము నాయన. అయ్యా నీ కొరకు మేము నిలబడాలి ప్రభువా, నీ కొరకు మేము రోషముతో మండాలి ప్రభువా, నీ కొరకు నాయన మేమున్నామని ప్రభు ప్రతి బిడ కూడా నిలబడక సహాయము దయచేయండి. శక్తివంతులుగా మేము లేవనెత్తమని వేడుకుంటున్నాము నాయన. అన్య జనాంగం అయితే ప్రభువా నీ కొరకు మేము నిలబడాలి ప్రభువా. అటువంటి నాయన సంఘమగన సంఘాన్ని ప్రభు నేను లేవనెత్తబోతున్నందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రత్యేకముగా మేము బ్రతుకుట మాకు నేర్పించమని వేడుకుంటున్నాము తండ్రి. అయ్యా మేము చనిపోతే నీ వస్తే రాత్రి ప్రభువా నీ రాకడలో మేము ఎత్తబడాలి యేసయ్యా. అయ్యా మమ్మల్ని దాటి వెళ్ళదని వేడుకుంటున్నాం, మమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళదని వేడుకుంటున్నాము తండ్రి. మేము అనుభవిస్తున్న కష్టాలని, మేము అనుభవిస్తున్నటువంటి సమస్యలను, మేము అనుభవిస్తున్నటువంటి దరిద్రతను నువ్వు ఎరిగి ఉన్నావని ప్రభు నువ్వు సెలవిచ్చిన దేవుడవు. అయినను నువ్వు భాగ్యవంతుడు కదక ప్రభు, మేము కూడా నాయన భాగ్యవంతులుగా నువ్వు లేవనెత్తుతున్నందుకు నీకు వందనాలు స్తుతులు స్తోత్రాలయ్యా. ఏది ఏమైనా కూడా నాయన నీ కొరకు మేము నిలబడాలి ప్రభు. అవసరమైతే అతను సాక్షులుగా మేము ఉండాలి ప్రభు. నీ కొరకు సమస్తమును విడిచిపెట్టిన ఆయన నీ కొరకు మేము జీవించే జీవితాలు మీరు మాలో మని వేడుకుంటున్నాము. ఎక్కడ చూచినా కూడా నాయన భయంకరమైనటువంటి ప్రపంచం అంతా మొక్కున్నది యేసయ్య. ఒక ప్రక్కన కరోనా వైరస్, ఒక ప్రక్కన మిడతల దండు, ఒక ప్రక్కన ప్రభు కాకుల దండు, ఇవన్నీ నీ లేఖనములో చూపిస్తున్న దేవుడు కదయ్యా. నీ రాకడ దినాల్లో ఇట్టి విధముగా జరుగుతాయి అని సెలవిస్తున్నావు, ఎన్నో మార్లు వార్నింగ్స్ ఇస్తున్నావు, కానీ ప్రభు మేము లోబట్టలేదయ్యా. ఈ రాత్రి కాలమందు మమ్మల్ని మేము పరిశుద్ధపరచుకుని ప్రతిష్ఠించుకుంటున్నామయ్యా. అయ్యా నీ కొరకు నాయన పరిశుద్ధులుగా బ్రతుకుతామని నాయన నీ సందులో ఒక తీర్మానం చేసుకుంటున్నాము తండ్రి. మమ్మల్ని మేము తగ్గించుకొని ప్రభువా నేను హెచ్చించడానికి సహాయం ఇచ్చేయండి అయ్యా. ఏముందని మేము నాయన హెచ్చించుకోవాలయ్యా. మిమ్మల్ని బట్టే కదయ్యా మా యొక్క అతిశయం ఆనందము నాయన. సమస్తము మాకు మాదిరి చూపించిన దేవుడవు కదయ్యా. మేము కూడా అట్టి విధముగా ఉంటే సహాయం దయచేయమని వేడుకుంటున్నాము నాయన. మా కుటుంబాలు ఈ మందిరాలు అడుగు పెట్టే ప్రతి ఒక్క కుటుంబాలని చేతులకు అప్పగిస్తున్నాం. ఏ ఒక్కరు ఏ విధమైనటువంటి బలహీనతకు లోను కాకుండా ఈ రాత్రి కాలమందు ప్రతి బిడ చుట్టూ నాయన యేసు రక్తమని కంచి వేయమని వేడుకుంటున్నాము నాయన. అయ్యా ఒక్కసారి ప్రభువా ప్రతి బిడని మీరు తాకమని వేడుకుంటున్నాను, ప్రతి బిడను ముట్టమని వేడుకున్నాను. సహాయం చేయండి ప్రభువా. ప్రతి ఒక్క గృహము చుట్టూ, ప్రతి ఒక్క గుమ్మము చుట్టూ యేసు రక్తమైనటువంటి రక్తము చేతనాయన. అయ్యా ద్వార బంధాలకి ప్రభు నీ రక్తము చేతనాయన విమోచించబడినటువంటి బిడలయ్యా. మీరు జ్ఞాపకం చేసుకోండి, నీకు ఇష్టం లేని ఏదైనా ఎవరైనా చేసి ఉంటే దయతో క్షమించమని వేడుకుంటున్నామయ్యా. అయ్యాయన అనుభవిస్తున్న కష్టాలు శ్రమలు చాలయ్యా. అయ్యా నీకు అప్పగించుకుంటున్నాము నాయన, నీ కొరకు మేము జీవించే జీవితాలు మీరు మాకు దయచేయమని వేడుకుంటున్నాను. కృప చూపించండి. లైవ్ ప్రోగ్రామ్ చూస్తున్న ప్రతి కుటుంబాన్ని కూడా పేరు పేరు మీరు దీవించి ఆశీర్వదించమని అనేక మార్లు వాక్యము ద్వారా మమ్మల్ని హెచ్చరిస్తూ బలపరుస్తున్న దేవుడవు. నీ దైవజన్ ఇంకను బలపరిచి బలముగా మీరు వాడుకోండి అయ్యా. కృప చూపించమని నాయన. ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి మందిరాలు తెరవబడాలి, ప్రతి ఒక్కరు మందిరాలకు వచ్చి కన్నీరు కార్చడానికి సహాయం దయచేయండి. మా దేశంలో నాయన, మా రాష్ట్రంలో ప్రభు, మా ప్రాంతాల్లో ప్రభు మందిరాలు తెరవబడకు నాయన నువ్వు ఆజ్ఞాపించినందుకు నీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు. ఇది కేవలం నువ్వు చేసిన కార్యమయ్యా. మేమందరం కూడా ఐక్యతగా ప్రార్థించి వచ్చుచుంటుండి నాయన. భయంకరమైనటువంటి పరిస్థితులు నాయన తొలగించబడకు నాయన ప్రార్థించేటువంటి సంఘాలుగా ప్రతి సంఘాన్ని కూడా బలపరచమని నదిలేటువంటి యేసు నామడుచున్నాము తండ్రి, ఆమేన్.
లోకములో ఉన్న వారికి వచ్చినట్టే మీకు శ్రమలు వస్తాయి. శ్రమలు అయితే వస్తాయి, కానీ అది ఏం చేయలేదు, దానికి అది సీన్ లేదు, శ్రమకంత సీన్ లేదు. శ్రమ మన మీద జయించే సీన్ దానికి లేదు, మనమే జయిస్తాం ఆ శ్రమని. ఎంతలా కష్టానైనా మనం జయిస్తాం, కానీ దానికి అంత సీన్ లేదు. హల్లెలూయా. అంటున్నాను, కష్టంలో ఆపత్కాలంలో ఆదుకోదగిన సహాయకుడు ఆయన ఒక్కడేనండి, ఆయన ఒక్కడే. హల్లెలూయా. ఆడియో జంక్షన్.